హృదయ మనెడు తలుపు నోద యేసునాదుండు హృదయ మనెడు తలుపు నోద యేసునాదుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను పరుని బోలి నిలుచున్నాడు పరికిల్చి చూడ పరుని బోలి నిలుచున్నాడు పరికిల్చి చూడ అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు జాలి చేత తన హస్తములు చాపి ఉన్నాడు జాలి చేత తన హస్తములు చాపి ఉన్నాడు నిన్ను ఆలింగనము చేయగోరి అని సెముకని పెట్టు నిన్ను ఆలింగనము చేయగోరి అని సెముకని పెట్టు చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసునాదు చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీయేసునాదు అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను బ్రతుకు శాశ్వతంబు కాదు పరికిల్చి చూడ బ్రతుకు శాశ్వతంబు కాదు పరికిల్చి చూడ కానా బ్రతికి ఉండు కాలముననే ప్రభుని కొలువండి కానా ప్రతికి ఉండు కాలముననే ప్రభుని కొలువండి దేవా
ఆత్మ పాడుచు గానము చేయునవును తండ్రి. లోకములో నీ నామమునందు మేము విశ్వసించినాము. మేము నిబ్బరం కలిగిన వారము. జీవితకాలమంతా నీ పరిశుద్ధాత్మ నింపబడిన వారమై గానము చేయుచున్నామని స్తుతులు తండ్రి. పరలోకముందున దేవా, నువ్వు గొప్ప తండ్రివి. మా సృష్టికర్తవు, మా రక్షణకై నీ కుమారునిచ్చిన దేవుడవు. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నీవు చాలా గొప్పవాడవు ప్రభు. ఆయనను ఈ భూమి మీద ఉన్న మా మరులు ఆలకించి దేవదూతల స్థుతుల కంటే ఎక్కువగా నీవు మా స్థుతుల మీద ఆశ్రయుడై ఉన్నావు. నీ స్తోత్రములు తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో చేరుదురు, వారి మధ్య నేనుంటర సెలవిచ్చిన మా తండ్రి, నువ్వు ఉన్నావు కనుక నీ కొందరాలు చెల్లిస్తున్నాను. మా పితరుల ప్రార్థన, దర్శనము, ప్రవచనములు మాకు అనుగ్రహించమని గొప్ప ఆలయని బట్టి వందనాలు. ఈ ఆలయంలో చేరి నిన్ను ఆరాధించడం మా భాగ్యము ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిన్ను ప్రేమించి వచ్చిన నీ ప్రియులను బట్టి వందనాలు. ఇంకా నువ్వు రావాల్సిన నడిపించండి. మేము పాడే పాట వాక్యదాన సహాయం చేయండి. సమస్త ఆరాధనపై నువ్వు నిలిచి నీకే ఘనత మహిమ ప్రభావం తెచ్చుకోమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమెన్. కూర్చోండి. నిబంధనను గైకొని యెహోవా యందు భయభక్తులు యెహోవా ఆకాశం ముందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వ ఆయన్ని స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యము ద్వారా ఇది నా ఆరాధనా క్రమమును ప్రభు తన మహిమకరముగా మనల్ని నడిపించునుగాక. అందరము కలిసి ఆంధ్రకేశవ కీర్తన పాటల పుస్తకము నుండి 310వ కీర్తన, హృదయమనెడు తలుపు నొద్ద యేసునాథుండు అన్న కీర్తన
పాడుచు మనల్ని మన పరిశీలన చేసుకొంచు ముందుకు సాగుదాం. ఆంధ్రక్రైస్తవ కీర్తనల పాటల పుస్తకము నుండి 310వ కీర్తన. హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాదు. హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాదు. హృదయమనెడు తలుపు నొద్ద యేసు నాదు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. పరుని పోలి నిలుచున్నాడు పరిగించి చూడా. Yes.
మనల్ని కాచి కాపాడిన విధానమును బట్టి ప్రభువుకు వందనాలు తెలియచేద్దాం. అదే సమయంలో మన యొక్క అతిక్రమములను మన పాపములను క్షమించమని ప్రభువుని ప్రార్థనపడదాం. దేవుడు మనకు అప్పగించిన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల్లో మనము మేలు పొందులాగున ప్రభు చేతికి మనల్ని మనము అప్పగించుకుందాం. అందరం తల ఉంచుదాం, విజ్ఞాపనతో ముందుకు సాగుదాం. కృపలకు కారణభూతుడా, ప్రేమామయుడా, ప్రీతిపాత్రుడా యేసుదేవుడా, మీరిచ్చిన యొక్క శ్రేష్టమైన ఈవిని సమయమును బట్టి వందనాలు తెలియజేస్తున్నా. కేవలము నాయన మీ ఉచితమైన కృప ద్వారా మాత్రమే మేము జీవించి ఉన్నామని, సజీవుల లెక్కలో చేర్చి మమ్మల్ని ఉదయకాలమున మీ బిడ్డలుగా నిలువబెట్టారన్న సత్యమును మేము ఒప్పుకొనుచున్నాము తండ్రి. ప్రభువా, మా అతిక్రమలను మా పాపములను ఆయన మీరు క్షమించి మీకు మహిమకరముగా జీవించుటకు మరి యొక్క అవకాశమును యొక్క మందిర ఆవరణము నుంచి నాయన మీరు మాకు ఇస్తున్న విధానమును బట్టి వందనములు. నజరేయుడా, యేసునాథుడా, ఉదయకాలమున నాయన ఇక్కడ కూడి ఉన్న బిడ్డలను వారితో మమ్ములను నాయన మీ చేతులకు అప్పగించుకొనుచున్నా. ప్రభువా, బలపరచము, భద్రపరచము, మా యొక్క నిర్లక్ష్యమును అవిధేయతను క్షమించమని వేడుకొనుచున్నా తండ్రి. మరి ఒకసారి నాయన మమ్మల్ని మీ చేతులకును మీ యొక్క దయగల పాదములకును అప్పగించుకొనుచున్నా. ఏ వ్యక్తి నాయన ఏ అవసరతలో ఉన్నాడో, ఏ కుటుంబము నాయన ఏ యొక్క వేదనలోనూ బలహీనతలోనూ ఉన్నదో మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. సంఘమును మీ చేతులకు అప్పగిస్తున్నా, కృప చూపుచున్న విధానమును బట్టి వందనములు తండ్రి. మరి ఒకసారి నాయన మా గడిచిన జీవితములన్నిటినీ మీ పాదముల ఎదు పెట్టుచున్నా, ప్రతి విధమైన అతిక్రమమును నాయన, ప్రతి విధమైన అవిధేయతను నాయన మీరు రూపుమాపమని ప్రాధేయపడుచున్నా తండ్రి. మీరు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముగా కూడుటకు మీ నామమహిమార్థమై నాయన మమ్మల్ని మేము మీలో పునర్ప్రతిష్ఠ చేసుకున్నట్టుకు మీరు ఇచ్చిన యొక్క కృపను బట్టి వందనములు. బలపరిచి భద్రపరుస్తున్న తండ్రి, మరి ఒకసారి సంఘముగా నాయన మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకొనుచున్నా. ఇది కాల స్థుతి ఆరాధనను నాయన సర్వలోకములో జరుగుతున్న స్థుతి ఆరాధనలు మీరు జ్ఞాపకము చేసుకున్నామని వేడుకొనుచున్నా. మీరిచ్చిన యొక్క గొప్ప అవకాశమును నాయన సద్వినియోగము చేసుకునేలాగా సకల ప్రజలకు మీ మేలును నాయన మీ యొక్క ఆత్మను మాపై ఆవరింపచేయమని వేడుకొనుచున్నా. మీ కట్టడిలో నాయన మమ్మల్ని వర్ధలింపచేయమని వేడుకొనుచున్నా. మీరు ప్రేమించిన ఎరుషలేమును, ఎరుషలేము క్షేమాభివృద్ధిని నాయన మరొకసారి జ్ఞాపకము చేసుకొనుచున్నాం నాయన.
విరాక సమీపమై ఉండగా మమ్మల్ని దర్శిస్తున్న తండ్రి, పరమ యెరూషలేముగా మీరు మాకు ఇచ్చిన జువెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘమును సంఘ కుటుంబములను మీరు బలపరచమని వేడుకొనుచున్నా. దూరదేశములోనూ దూర ప్రాంతంలోనూ ఉన్న బిడ్డలనైనా మీరు దర్శించమని మీ మేళ్ళు అనుగ్రహించమని వేడుకొనుచున్నా తండ్రి. మరొకసారి భారతదేశమును దేశ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకునమని వేడుకొనుచున్నా. మీరు మాకు ఇచ్చిన స్వాతంత్ర్యమును బట్టి వందనాలు తెలియచేస్తున్నా. నిన్నటి దినమున నాయన రిపబ్లిక్ డే మేము జరుపుకొని ఉన్నాము, కానీ దానిలో ఉన్న నిబంధన బాధ్యతను నాయన మేము మరొక మిరిచిన స్వేచ్ఛను నాయన సద్వినియోగము చేసుకునేలాగన ప్రతి క్రైస్తవునికి మా సంఘమునకును మీ యొక్క నడిపింపును అనుగ్రహించమని వేడుకొనుచున్నా. మా దేశమునకును మా రాష్ట్రమునకు మెరిచిన నాయకులను నాయకత్వమును బట్టి వందనములు. ప్రతి బిడ్డకు నాయన మీ భయమును భక్తిని ప్రజల మీద ఆశను ఆసక్తిని దయచేయమని వేడుకొనుచున్నా. మా జిల్లా అధికారులను నాయన వివిధ డిపార్ట్మెంట్స్ యొక్క అధిపతులను వారి కింద పనిచేసిన స్టాఫ్ను వివిధ రకముల పరిచర్యలు అందిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొనుచున్నా. వారికి కావలసిన ఉద్యోగ భద్రతను పనికి తగిన వేతనములను పనిలో నాయన మేలును అనుభవించు భాగ్యమును దయచేయమని వేడుకొనుచున్నా. అవుట్సోర్స్లోను కాంట్రాక్ట్స్లోను ఉన్న బిడ్డలను మీరు దర్శించుము. మీ మేళ్ళలో బిడ్డలకును నాయన స్థిరమైన కృపను దయచేయమని వేడుకొనుచున్నా. సేవా ధర్మములుగా ఉన్న నాయన విద్య వైద్య ఆరోగ్య శాఖలను మీరు జ్ఞాపకం చేసుకునము. శాఖలలో పనిచేసిన బిడ్డలను మీరు దర్శించమని వేడుకొనుచున్నా. మీ మంచి మనస్సును మీ చే స్పర్శను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నా. ప్రభా, కార్మిక వ్యవస్థగా ఉన్న బిడ్డలను మీరు దర్శించము. వారి పనిలో మీ తోడు భద్ర దయచేయమని వేడుకొనుచున్నా. హోమ్ డిపార్ట్మెంట్స్లో ఉన్న బిడ్డలను మీరు దర్శించము. నాయన వివిధ స్థాయిలో పనిచేస్తున్న అధికారులను మెన్నను మీరు కనికరించము. శక్తిని ఓర్పును నాయన బిడ్డలకు కావలసిన చేయుతను మీరు అందించమని వేడుకొనుచున్నా. వ్యాపారములు చేసిన బిడ్డలను వ్యవసాయదారులను మీరు దర్శించము. లాభదాయకమైన మేళ్ళలో బిడ్డలకు అనుగ్రహించమని వేడుకొనుచున్నా. వాతావరణమును అనుకూల పరచమని ప్రభువా ప్రాధేయపడుచున్నా. తండ్రి, మరొకసారి నాయన చేతి పని మీద ఆధారపడిన బిడ్డలను రవాణా వ్యవస్థలో ఉన్న వారిని మీరు కనికరించము. మేలులు దయచే ప్రభువా. మరొకసారి ఒంగోలు పట్టణమును, ఒంగోలు పట్టణ క్రైస్తవ జనాంగమును నాయన యొక్క సంఘమునకు అనుబంధంగా మేడిచ్చిన ఆయా పాళెముల సమాజములు మీరు జ్ఞాపకం చేసుకుని, వివిధ ప్రాంతముల నుంచి నాయన బిడ్డల ప్రయాణము ఇస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నామని వేడుకొనుచున్నాం. యువతి కాలమున నాయన బిడ్డల వాక్కుతో మీరు సమృద్ధి పరచమని సంతృప్తి పరచమని వేడుకొనుచున్నాం. అనారోగ్యముతో ఉన్న వారికి మేలును, స్వస్థతయు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదలయు నాయన. ఆయా కష్టములు, నష్టములు, మానసిక సమస్యలు, ఆయా రుగ్మతల్లో ఉన్న వారికి మీ యొక్క స్పర్శను మీరు అందించమని వేడుకొనుచున్నాం. ప్రత్యేకించిన ఆయన ఈ వారములు అనేకులు మీ సన్నిధికి పిలువబడ్డారు తండ్రి. వారి కుటుంబములకు మీ రక్షణ పరిరక్షణ మీ ఆదరణ దయచేయము. ప్రత్యేకించిన ఆయన మా సంఘములో నాయన మీరు జ్ఞాపకం చేస్తున్న మూలపాటి సుధాకర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు నాయన. ఆ బిడ్డను మీరు పిలుచుకున్నారు. యవన ప్రాయములో ఈ లోకమును విడిచి మీ సన్నిధి చేరేయండగా మీ దాసుడు సుధాకర్ గారు విడిచిన మా సంఘ బైబుల్ శ్రీ నాయన అర్పిత గారిని మీరు బలపరచమని వేడుకొనుచున్నాము తండ్రి. నాయన సంఘపక్షమున నాయన మీ యొక్క సువార్తికురాలుగా, నమ్మకమైన సేవకురాలుగా, పాశ్రముగా నాయన కొనసాగిన సారా సుశీల్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఆ బిడ్డ అనారోగ్యమును మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకొనుచున్నాము. మీ చేసి స్వచ్ఛను దయచేయం, శీఘ్రమైన స్వస్థత దయచేయం. ఇంకా అనారోగ్యముతో ఉన్న సంఘస్థులను మీరు జ్ఞాపకం చేసుకుని నమ్మకముగా జీవించే భాగ్యమును అధికమైన కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నా. విద్యా సంస్థల్లోనూ నాయన వివిధ పరిచర్యల్లో ఉన్న బిడ్డలను మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్నా. ప్రత్యేకించి సంఘము ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యను మీరు దర్శించము, నీరు కట్టుము, ఫలింపచేయమని వేడుకొనుచున్నా. పాలు పొందులు పొందుతున్న ప్రతి బిడ్డను నాయన మీ యొక్క ఆత్మనింపుతలతోనూ, శారీరక బలముతోనూ, వారి కుటుంబంలో నెమ్మదితోనూ నాయన విస్తరింపచేయమని, వర్ధిలింపచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభా, ఉదయకాల స్థుతి ఆరాధన మీరు దర్శించమని వేడుకొనుచున్నా. ఆరాధనలో పాలు పొందుతున్న ప్రతి వ్యక్తిని, వారి వారి కుటుంబములను మీ యొక్క మేళ్ళులతోనూ, దీవెనతోనూ, ఆరోగ్యముతోనూ, ఆశీర్వదములతోనూ, నమ్మకమైన జీవితముతోనూ విస్తరింపచేయమని వేడుకొనుచున్నా.
అనారోగ్యంతో వచ్చిన వారిని వస్తున్న వారిని పూర్ణ స్వస్థతతో ఇక్కడ నుంచి నడిపించమని వేడుకొనుచున్నా. ఆయా కష్టములలోను నష్టములలోను బిడ్డలను నాయన లేవనెత్తమని వేడుకొనుచున్నా. ప్రభువా, బిడ్డల కోసము ప్రాధేయపడుచున్న బిడ్డల మీరు జ్ఞాపకము చేసుకునము. వారు సంతానముతో వర్ధిల్లు భాగ్యమును దయచేయమని వేడుకొనుచున్నా. తండ్రి, వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు దర్శించు, మీ కృప వారికి ప్రసాదించమని వేడుకొనుచున్నాం. కుటుంబములుగా కట్టమని వేడుకొనుచున్నాం. ప్రభా, మరొకసారి నా తండ్రి, ఉద్యోగముల కొరకు ప్రయత్నం చేస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకును. ఇదిన డిఎస్సీ ఎగ్జామ్లోనూ నాయన, వివిధ రకముల టాలెంట్ టెస్ట్స్లో నాయన మీ తోడు భద్ర దయచేయమని, వారికి కావలసిన సమయోచిత ఆలోచన నాయన శ్రేష్టమైన ఈవిని నాయన చే నడిపింపును నాయన జ్ఞానమును జ్ఞాపక శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని వేడుకొనిచున్నా. మరొకసారి నాయన, ఇదన మన వాక్యమును అందించబోతున్న మీ దీన దాసును సంఘమును దీవించబోతున్న మీ నాయన, మీ యొక్క సేవకులను నాయన మీరు దర్శించమని వేడుకొనిచున్నా. బిడ్డలను మీ కృపతోనూ మీ కనికరముతోనూ హెచ్చించమని, మీ మేళ్ళు దయచేయమని, ఆరాధనలో పాలు పొందులు పొందపోచున్న ప్రతి బిడ్డను మీ ఆత్మతో నడిపించమని, సంఘ బాధ్యతలను నాయన సంఘమును ప్రోత్సాహపరచుటకును క్షేమాభివృద్ధికి మార్గము విశాలము చేయుటకును మీరు ఏర్పరచుకున్న కమిటీ వారిని ఎగ్జిక్యూటివ్ వారిని వారి కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలను ఆర్థికముగా అనేక రీతులుగా సహకరిస్తున్న బిడ్డలను రెట్టింపు దీవెనలతో నింపమని, కుడి వచ్చిన సంఘమును మీ ఆశీర్వాదములతో హెచ్చించమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున అతి వినయముగా అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయమందు రెండు ప్రత్యేకమైన కీర్తనలు పాడుకుంటూ మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ముందుకు సాగుదాం. హృదయం దేవాలయం, బంగారు గంటల నుంచి 24వ కీర్తన, అదేవిధంగా 43వ కీర్తన. బంగారు గంటల పాటల పుస్తకము నుండి 24వ కీర్తన, హృదయం దేవాలయం. తెరువంగ ప్రభువు కోరాను. అలాగే 2వ పాటగా, యేసునాథుడా ఏతించుమా ఈ సుగంధ వనములోనికి. 43వ కీర్తన, కోయర్ వారు నడిపిస్తుండగా వారిని అనుకరిస్తూ సంగమంతయు ప్రభువును స్తుతించవలసిందిగా కోరుచున్నాను. తెలుము ప్రభు కోసము సుధీ
ఉంచుమా నీ సుగంధ మనములోనికి ఓడి తీరగా
సాయే సిలువ ప్రేమయే జానమాయే నాకు నీ జీవ వాక్యము జానమాయే సిలువ ప్రేమయే జానమాయే నీ జీవ జలములు కానుకలగ స్వీకరించువా నేను మనసు ఆత్మవరము వేరు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరం బైబిల్ పైకి ఎత్తి సజీవ వాక్కు మాయదలో గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము నుంచి 12వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును మన మధ్య ఉన్న శ్రీమతి సత్యకుమారి గ్లాడిస్టన్ గారు వచ్చి చదవలసిందిగా కోరుచున్నాను. ఈ పరిశుద్ధ దినములో దేవుని వాక్య భాగమును చదువుటకు నాకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప భాగ్యమును బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దిన వాక్య భాగము యిర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 12 వరకు గల వాక్య పఠనమును మనము చదువుకుందాం. ద గాస్పల్ అకార్డింగ్ టు ది చాప్టర్ యిర్మీయా 18:1-12. యిర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 12 వరకు గల వాక్య భాగమును మనము చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నువ్వు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతను. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కుండను చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్ళగించుననియు విరగొట్టుదుననియు నశింపచేయుదుననియు ఏదో ఒక జనమును గుర్చి కానీ రాజ్యమును గుర్చి కానీ నేను చెప్పి ఉండగా ఏ జనమును గూర్చి నేను చెప్పితేనో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల
నేను వారికి ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కట్టెదిననియు నాటదిననియు ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఏళ్ళ దానికి చేయదలచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. కాబట్టి నువ్వు వెళ్ళి యూదావారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనుము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా మీ మీదకి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనుడి. అందుకు వారు, నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచనల చొప్పున నడుచుకుందుము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అని అందరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించరుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్, గాడ్ బ్లెస్ యూ. ఈ సమయమందు ఒక ప్రత్యేకమైన కీర్తన విందాం. సిస్టర్ స్వర్ణలతా జానెట్ ఒక ప్రత్యేకమైన కీర్తన ఆలపిస్తుండగా వాక్య పరిచర్యకై మనల్ని మనము సిద్ధపరచుకుందాం. సిస్టర్ స్వర్ణలత జానెట్ ఉన్నట్లయితే ముందుకు రావాలి. అలానే కొయిర్లో ఉన్న విజన్ ఒక ప్రత్యేకమైన కీర్తన పాడుతున్నారు. వింటూ వాక్య పరిచర్యకై మనల్ని సిద్ధపరచుకుందాం. ఎవరి బిడ్డ విజన్ రక్తంబుతో
గొంతు పాత్రగా చేసి నీ పాత్రను నేను కొనువారు లేరవారు వెలలేని రక్తముతో వెలుగుందు పాత్రగా చేసి ఆటంకముల నుండి నన్ను తప్పించి ఎల్లప్పుడు కావుమయ్యా పగిలి ఉన్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా శతో నిండి ఉప్పొంగుచు మార్గమునే తప్పి తిన్ మనుషేచ్ఛలన్నీ స్థిరమనుచూనే మనశాంతితో పోతి లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గమునే తప్పి తిన్ మనుషేచ్ఛలన్నీ స్థిరమగుచూనే మనశాంతి కోతిని పోగొట్టుకున్న పాత్ర అనుచు పరిగెత్తి నను పట్టి ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబునే పట్టి మరి జగతు పత్తిదారి జిగట మన్నైన నా వంత చల్లగా చూడుమయ్యా కుమ్మరి ఓ కుమ్మరి జగతు పత్తిదారి చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా బ్రదర్ గాడ్ బ్లెస్ యు అందరం లేచి నిలబడదాం ప్రభు మనతో మాట్లాడాలని ప్రభుని ఆశ్రయిద్దాం నాతో మాట్లాడు దేవా యేసయ్య నాతో మాట్లాడమని ప్రభు వైపు చూద్దాం నన్ను నీ పో
గడిచిన కాలం అంతునైనా నీ కృపలో మమ్మల్ని బలపరుస్తూ భద్రపరుస్తూ క్షేమమును దయచేస్తూ మరి యొక్క పునరుద్ధాన దినమందు నీ ఆవరణంలో చేరి నిన్ను స్తుతించుటకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. ముఖ్యంగా ఈ సమయంలో ప్రభువా మీ వాక్యము ధ్యానించుచుండగా మీ ఆత్మ బలమును మాకు ప్రసాదించమని వేడుకొనిచున్నాం. యిర్మీయా గ్రంథము పాత నిబంధన విభజనలో యిర్మీయా గ్రంథమును ఏమంటారంటే మేజర్ ప్రాఫిట్స్ అంటారు, పెద్ద ప్రవక్తలు లేదా ముఖ్యమైన ప్రవక్తలు అని చెబుతూ ఉంటారు. అంటే మిగతా వాళ్ళ చిన్న చిన్న ప్రవక్తలు ఉదాహరణకి హోషేయా నుంచి మలాకి వరకు వాటిని మైనర్ ప్రాఫిట్స్ అంటారు, చిన్న ప్రవక్తల గ్రంథాలు అని అంటూ ఉంటారు. ప్రాముఖ్యంగా వారి సందేశము చిన్నది కాదు, కానీ వారికి ఉన్న అధ్యాయాలు కానీ వచనాలు కానీ చిన్నవి కాబట్టి వాటిని మైనర్ ప్రాఫిట్స్ అన్నారు. కొన్ని మేజర్ ప్రాఫిట్స్ మనకు కనబడుతూ ఉన్నాయి, యెషయా గ్రంథము, యిర్మీయా గ్రంథము, విలాపవాక్యములు, ఎహెజ్కేలు, దానియేలు గ్రంథాలు. ఇవి ప్రాముఖ్యంగా మేజర్ ప్రాఫిట్స్లో ప్రాముఖ్యమైన భాగాలుగా, ఈ పెద్ద ప్రవక్తల గ్రంథాలలో ప్రాముఖ్యమైన భాగాలుగా మనకు కనబడుతున్నది. ప్రాముఖ్యంగా యిర్మీయా జీవితము లేదా యిర్మీయా గ్రంథములో మనము చూస్తున్నప్పుడు యిర్మీయా జీవితము ఇజ్రాయేలు జనాంగము లేదా యూదా వారితో చాలా గొప్పగా ముడిపడడం, ఇంకా చెప్పాలంటే యిర్మీయా జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు యిర్మీయా ఒక సవాలుగా దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాటను యూదా వారికి బోధించిన ఒక గొప్ప ప్రవక్తగా మనకు కనబడుతున్నారు. కొంతమంది యిర్మీయాకు పేర్లు పెట్టారు, కొంతమంది చరిత్రకారులు, థియోలోజియన్స్, కొంతమంది డైనమిక్ ప్రాఫిట్ అని, కొంతమంది హీరోయిక్ ప్రాఫిట్ అని, కొంతమంది బర్నింగ్ ప్రాఫిట్ అని చాలామంది చాలా రకాలుగా ఆయనకు బిరుదులు ఇస్తున్నారు. కొంతమంది అయితే యిర్మీయాను వీపింగ్ ప్రాఫిట్, ఏ ప్రాఫిట్ ఆఫ్ డూమ్ అండ్ డిస్ట్రక్షన్ అంటున్నారు. అంటే యిర్మీయా గురించి మాట్లాడుతున్నప్పుడు యిర్మీయా చెప్పాలంటే ఒక దహించు అగ్నిలాగా మాట్లాడే ఒక గొప్ప వ్యక్తి ప్రవక్తలలో అని చెబుతూ ఉన్నారు. కొంతమంది అయితే యిర్మీయా గురించి ఎప్పుడు ఏడ్చే ప్రవక్త అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే యిర్మీయా రచించిన విలాప వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అతని యొక్క దుఃఖము, వేదన, బాధ మనకు విలాప వాక్యంలో మనకు చాలా వివరంగా కనబడుతున్నది. కాబట్టి యిర్మీయా జీవితాన్ని మనము చూస్తున్నప్పుడు సుమారుగా క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో యూదా రాజ్యము బబులోను సామ్రాజ్యానికి వారు బానిసలుగా వెళ్తూ ఉన్న కాలంలో యిర్మీయా చేసిన పరిచర్య ప్రాముఖ్యంగా యిర్మీయా గ్రంథంలో రాయబడి ఉన్నది. చాలాసార్లు చాలామంది యిర్మీయా గ్రంథము ఎవరు రాశారంటే టక్మని యిర్మీయా భక్తుడు అని చెప్తూ ఉంటారు. కానీ వాస్తవానికి యిర్మీయా గ్రంథము రాసిన వ్యక్తి ఎవరు అంటే బారూక్ అనే ఒక గొప్ప వ్యక్తి. యిర్మీయా యొక్క సేవకుడు ఈ యొక్క గ్రంథాన్ని రాస్తూ ఉన్నాడు. యిర్మీయా భక్తుడు బోధిస్తూ ఉన్నప్పుడు తన సేవకుడు అది రాస్తూ ఉన్నాడు. కాబట్టి యిర్మీయా బోధించిందే కాబట్టి చాలామంది యిర్మీయానే రాశాడు అని చెప్తూ ఉన్నారు. కానీ తన సేవకుడు వాస్తవానికి దీన్ని మొత్తం కూడా రాస్తూ ఉన్నాడు. మనకున్న ఈ యిర్మీయా గ్రంథము అసలు యిర్మీయా గ్రంథము కాదు, యెహోయాకీము ఏలుబడిలో ఈ అసలైన యిర్మీయా గ్రంథాన్ని తగలబెట్టేస్తారు. యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ చాలా వివరంగా మనకు కనపడేది యిర్మీయా గ్రంథాన్ని తగలబెట్టేయడం. తిరిగి మళ్ళీ యిర్మీయా భక్తుడు తన సేవకుని పిలిచి మళ్ళీ తిరిగి ఈ గ్రంథాన్ని రచించే రీతిగా అతనికి బోధించడం మనము యిర్మీయా గ్రంథం 36వ అధ్యాయంలో మనము చూడవచ్చు. అయితే యిర్మీయా గ్రంథంలో యిర్మీయా యొక్క జీవితము చాలా ప్రాముఖ్యమైనది, అతని యొక్క పిలుపు, అతని పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయంలో మనము చూసినట్లయితే యిర్మీయా భక్తుని దేవుడు ఏ రీతిగా పిలిచాడు, ఏ రీతిగా అతని పరిచర్యలో దేవుని పరిచర్యలో
యిర్మీయాని ఏ రీతిగా వాడుకున్నాడు అన్న విషయాలు మొదటి అధ్యాయంలో మనకు చాలా వివరంగా కనబడింది. మొదటి అధ్యాయము 4వ వచనంలో మనము చూస్తే యెహో వాక్కు నాకు ప్రత్యక్షమై, అనగా యిర్మీయాకు ప్రత్యక్షమై ఈలాగూ సెలవిచ్చను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే, నిన్నెరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. యిర్మీయాతో దేవుడు చెప్తున్న మాటలు గమనించండి. నీ వయసు, ఉదాహరణకి మోషే జీవితాన్ని మనం చూసినప్పుడు మోషే జీవితము యవన ప్రాయంలో ప్రారంభమైనది కాదు, 80 ఏళ్ళ వృద్ధాప్యంలో దేవుడు మోషేని పిలుస్తూ ఉన్నాడు. కానీ యిర్మీయా జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు యిర్మీయా భక్తుని ఎప్పుడు దేవుడు ఎన్నుకున్నాడంటే అతను పుట్టినప్పుడు కాదు, అతను యవన బిడ్డగా ఉన్నప్పుడు కాదు. ఇక్కడ ఏమని రాస్తాడంటే, నే గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే, అంటే గర్భములో పడక మునిపే యిర్మీయాను దేవుడు ఎరిగి ఉన్నాడు. గర్భము నుండి బయలుపడపుకు మునిపే యిర్మీయాను గొప్ప ప్రవక్తగా దేవుడు ప్రతిష్ఠిస్తున్నాడు. ఆ తర్వాత బాలుడైన యిర్మీయాతో దేవుడు మాట్లాడుతున్నాడు. యిర్మీయా కూడా చాలా సందేహాలు పడ్డాడు. మనం 6వ వచనంలో మనం చూస్తే, అయ్యో ప్రభు యెహోవా చిత్తగించుము, నేను బాలుణ్ణే, నేను చిన్నవాడిని, నేను యవనస్తుణ్ణి, నేను ఏ రీతిగా పరిచర్య చేయగలను, నేను ఏ రీతిగా నీ వాక్యము నేను వెతగలను అన్న ప్రశ్న యిర్మీయా ఇక్కడ వేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు తిరిగి యిర్మీయాని బలపరుస్తూ తనకిచ్చిన వాగ్దానాలు మనము చూడొచ్చు. 9వ వచనం నుండి మనం చూస్తే, అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవు ఇచ్చి, ఇదిగో నేను నీ నోట నా మాట ఉంచున్నాను, పెళ్లగించుటకును, విరుగుగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను. గమనించండి, యిర్మీయాని ఎందుకు ఏ ప్రాఫిట్ ఆఫ్ డూమ్ అండ్ డిస్ట్రక్షన్, అనగా నాశనము గురించి చెప్పే ప్రవక్త అని ఎక్కువగా ఎందుకు అంటారంటే, ఇక్కడ 10వ వచనంలో దేవుడు కూడా యిర్మీయాతో మాట్లాడుతున్నప్పుడు 6 ప్రాముఖ్యమైన సత్యాలు ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. 10వ వచనంలో పెళ్లగించుటకును, విరుగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును యిర్మీయాను దేవుడు ఎన్నుకున్నాడు. 4 కైండ్స్ ఆఫ్ డూమ్, డిస్ట్రక్షన్ గురించి మాట్లాడతాడు. కానీ కొంతమంది అయితే యిర్మీయా తిరిగి కట్టేవాడు అని కూడా మాట్లాడతాడు. ఎందుకంటే ఆఖరి 2 మాటల్లో మనం చూడవచ్చు, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద నేను నియమించి ఉన్నాను. గమనించండి, తన యూదావారికి ప్రవక్తగా ఉన్నాడు. కానీ దేవుడు చెప్పే మాట ఏమిటంటే, జనముల మీద అనగా ఉదాహరణకి యూదారాజ్యం మీద అని అనుకోవచ్చు. కానీ తర్వాత అంటాడు రాజ్యముల మీద అంటాడు, రాజ్యము మీద కాదు. అంటే నేను ఒట్టి యూదారాజ్యము మీద కాదు, రాజ్యముల మీద నిన్ను అభిషేకించున్నాను. అంటే అనేకమైన రాజ్యాల మీద నేను నిన్ను ప్రవక్తగా నియమిస్తాను. అందుకనే యిర్మీయా జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు యిర్మీయా మొదటిగా యూదారాజ్యంలో తన ప్రవచిస్తూ ఉన్నాడు, దేవుని మాటల చేత హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కాలంలో తనను ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంతకాలము పరిచర్య చేస్తూ ఉన్నాడు. మనము ప్రాముఖ్య యిర్మీయా యొక్క విభజన మనము చూసినట్లయితే 46వ అధ్యాయం నుండి 51వ అధ్యాయం వరకు అన్యులకు పరిచర్య చేశాడు యిర్మీయా భక్తుడు. ఆ తర్వాత 52వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యూదారాజ్యం నాశనమైపోవడం, ఆ తర్వాత ఐగుప్తుకి వెళ్ళడం, అక్కడ పరిచర్య చేయడం, ఐగుప్తులోనే యిర్మీయా భక్తుడు మరణించడం మనము చూడొచ్చు. అయితే యిర్మీయా భక్తుడు ఈ బబులోను సామ్రాజ్యము ఎదుగుతున్న కాలంలో యూదారాజ్యము చెడుతనములో వారు జీవిస్తున్న కాలంలో యిర్మీయాను దేవుడు ఒక గొప్ప ప్రవక్తగా నిలబెడుతూ ఉన్నాడు. 586వ సంవత్సరం క్రీస్తు పూర్వము ఈ యూదారాజ్యము మొత్తం కూడా నాశనమైపోయింది. సుమారుగా 627వ సంవత్సరము నుండి క్రీస్తు పూర్వం 582వ సంవత్సరం సుమారుగా 45 సంవత్సరముల కాలము యిర్మీయా భక్తుడు పరిచర్య చేస్తున్నాడు. ఆ ముగింపు కాలంలో తను ఎన్నో రకాలుగా హెచ్చరించాడు. సుమారుగా 40 సంవత్సరములు హెచ్చరిస్తూనే ఉన్నాడు యిర్మీయా భక్తుడు. కానీ యూదావారు మాట వినని జనాంగముగా ఉన్నారు. వారు అప్పుడు కూడా మెడవంచని జనాంగముగానే ఉన్నారు. కాబట్టి వారు కూడా మాట వినకుండా యిర్మీయా మాట పెడచెవన పెట్టి వారు ఎప్పుడైతే పాపములోకి కూడిపోయారో వారు బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. అయితే యిర్మీయాను దేవుడు బానిసత్వంలోనికి నెట్టలేదు. యూదారాజ్యం మొత్తం కూడా బానిసత్వంలో బబులోని సామ్రాజ్యానికి వెళ్ళిన తర్వాత యిర్మీయా మాత్రము ఐగుప్తుకి క్షేమంగా వెళ్ళడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత అక్కడే మరణిస్తున్నాడు. దానియేలు వారి జీవితాలు మనం చూసినప్పుడు వారందరూ బానిసలుగా వెళ్ళిపోయారు. కానీ యిర్మీయా భక్తుడు మాత్రము దేవుడు అతన్ని భద్రపరిచి కాచి కాపాడి ఒక గొప్ప ప్రవక్తగా అతను నిలబెడుతున్నాడు. అందుకంటే ప్రాముఖ్యంగా యిర్మీయా జీవితాన్ని మనము చూసినప్పుడు యిర్మీయా జీవితంలో కొన్ని కన్విక్షన్స్ ఉన్నాయి.
వాటిని ఏమంటారంటే కన్ఫెషన్స్ ఆఫ్ జెర్మయా అంటారు. అంటే యిర్మీయా కొన్ని కొన్ని సందర్భాలలో యిర్మీయా ఏమని మాట్లాడంటే, దేవ నేను ఈ పని చేయలేను, ఎందుకంటే ఈ ప్రజలు నా మాట వినరు, దేవా వారిని నాశనం చేసేయి, ఎందుకు ఇంత గోల, ఈ జనాంగమును మట్టి గర్పించేయి, అసలు వారిని చంపివేసేయి, నాకు ఇంత సమస్య ఉండదు కదా, నేను చెప్పినా వారి ఇటు మాట వినరు, కాబట్టి నువ్వే వారి మీద శిక్ష విధించు అని ఎన్నో పర్యాయములు యిర్మీయా భక్తుడు మాట్లాడుతున్నాడు. చూడండి మనం చూస్తే యిర్మీయా గ్రంథము 11వ అధ్యాయం 8వ వచనం నుండి 12వ అధ్యాయం 6వ వచనం వరకు అక్కడ ఒకసారి మాట్లాడతాడు. తిరిగి 15వ అధ్యాయం 10వ వచనం నుండి 21వ వచనం వరకు మాట్లాడతాడు. 17వ అధ్యాయం 14 నుండి 18వ వచనం వరకు అక్కడ మళ్ళీ తిరిగి మాట్లాడతాడు. 18వ మన అధ్యాయంలో కూడా 18వ వచనం నుండి 23వ వచనం వరకు అక్కడ కూడా కొన్నిసార్లు మాట్లాడతాడు. 20వ అధ్యాయం 7వ వచనం నుండి 18వ వచనం వరకు ప్రతిసారి యిర్మీయా, దేవా ఎందుకు ఇంత సమస్య, నువ్వు వారిని నిర్మూలన చేసేయి, నువ్వు వారిని శిక్షించు, వారిని నిర్మూలన చేయి, వారు మాట వినరు, వారు నన్ను కూడా చంపాలనుకుంటున్నారు, కాబట్టి వారిని నిర్మూలన చేసేయి అని ఇన్ని పర్యాయములు అనిన తర్వాత 20వ అధ్యాయంలో 9వ వచనంలో మనము చూస్తే యిర్మీయా ఇవన్నీ మాట్లాడిన తర్వాత తన పర్సనల్ కన్ఫెషన్ ఇక్కడ చేస్తాడు. కన్విక్షన్ అంటారు. తను చెప్పే మాట ఏంటంటే 9వ వచనంలో ఆయన పేరు నేను ఎత్తను, 20వ అధ్యాయం 9వ వచనం, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటినా, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది, నేను ఓర్చి ఓర్చి విసుకున్నాను చెప్పక మానలేను. అంటే ఎన్నోసార్లు నేను మానేయాలి అని అనుకున్నా కూడా యిర్మీయా చెప్పే మాట ఏంటి అంటే, ఆ దాన్ని నేను మానేయాలని నేను అనుకున్నానా, అది నా హృదయంలో అగ్నిలాగా మండుతూ ఉన్నది అంటాడు దేవుని మాటల గురించి. గమనించండి, యిర్మీయా జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు మనం కూడా చాలాసార్లు శ్రమలు అనుభవిస్తూ ఉంటాం, కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. మన జీవితంలో ఇటువంటి తీర్మానంలోనికి ఎప్పుడైనా వచ్చామా? దేవుని వాక్యం చదువుతూ దేవుని వాక్యము నా హృదయాన్ని మండిస్తుంది అని చెప్పే స్థితిలో మనం ఉండగలుగుతున్నామా ప్రశ్నించుకోవాలి. కాబట్టి యిర్మీయా జీవితము చాలా ప్రాముఖ్యమైనది. ప్రవక్తల కాలంలో యిర్మీయా యొక్క జీవితము చాలా చాలా ప్రాముఖ్యమైన జీవితంగా ఇక్కడ మనకు కనబడుతున్నది. అంతేకాదు యిర్మీయాని యేసు ప్రభు వారితో కూడా పోల్చారు. మనము మత్తయి సువార్తలో మనం చూస్తున్నప్పుడు యిర్మీయా భక్తునితో యేసు ప్రభుని పోల్చడము మనము చూడవచ్చు. అయితే యిర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు మనము ధ్యాన భాగంగా మనము చదువుతున్నాం. అయితే యిర్మీయా జీవితంలో తన ఎంత విధేయుడిగా జీవించాడంటే దేవుని విషయంలో మనము 1వ వచనం నుండి 3వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము చదివితే అక్కడ చాలా వివరముగా యిర్మీయా గురించి రాస్తూ ఉన్నాడు. యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేయుతాను, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా. గమనించండి, 2వ వచనంలో యిర్మీయాతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు వెళ్ళు, కానీ కొన్ని కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాటకు మనము స్పందించలేమేమో, స్పందించకుండా మన ఇష్టానుసారంగా వెళ్తామేమో, కానీ యిర్మీయా జీవితంలో దేవుడు వెళ్ళు అంటే వెంటనే వెళ్ళిపోతాడు యిర్మీయా. ఎందుకంటే 1వ అధ్యాయంలో మనము చూడొచ్చు, యిర్మీయా నువ్వు కానీ భయపడితే, చూడండి 1వ అధ్యాయంలో మనము చూసినట్టయితే 17వ వచనంలో, కాబట్టి 1వ అధ్యాయం 17వ వచనంలో నీవు నడుము కట్టుకొని నిలువబడి భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టితును. ప్రతి ఒక్క దేవుని బిడ్డ జ్ఞాపకము చేసుకోవాల్సిన విషయం, ప్రాముఖ్యంగా పరిచర్యలో ఉన్న వాళ్ళు జ్ఞాపకము చేసుకోవాల్సిన సత్యము ఇదే. మనము దేవుని వాక్యము చెప్పడానికి భయపడాల్సిన అవసరం లేదు, మనము భయపడ్డామా దేవుడు భయం పుట్టిస్తా అంటున్నాడు. అదే యిర్మీయా జీవితంలో. అందుకని దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట యిర్మీయా లోబడి జీవిస్తున్నాడు. ఇక్కడ 2వ వచనంలో నీవు లేచి వెళ్ళుము అంటున్నాడు. ఇంగ్లీష్లో అదే మాట ఏమని రాస్తాడంటే అరైజ్ అండ్ గో డౌన్ అని ఉంటుంది. ఇక్కడైతే వెళ్ళు అని చాలా సాధారణంగా ఉంది, కానీ ఇంగ్లీష్లో అరైజ్ అండ్ గో డౌన్ అంటున్నాడు. ఎందుకంటే తనున్న ప్రదేశము చాలా ఎత్తైన ప్రదేశము. ఈ కుమ్మరివాణి ఇల్లు ఎక్కడుందంటే బెనోహీమ్ యొక్క ఈ లోయలో ఈ యొక్క కుమ్మరివాణి ఇల్లు ఉంది, అది కిందన ఉన్నది, కాబట్టి నువ్వు లేచి ఈ కింద భాగానికి వెళ్ళు అంటున్నాడు. అంటే నిన్ను నువ్వు తగ్గించుకొని వెళ్ళు, నువ్వు కిందకి వెళ్ళాలి అన్న సత్యాన్ని యిర్మీయాకి బోధించినప్పుడు యిర్మీయా
ఏమీ జవాబీలా, టక్మని లేచి వెంటనే వెళ్ళడం మనం ఇక్కడ మూడవ వచనంలో మనం చూడండి. నేను కుమ్మరి వాని ఇంటికి వెళ్ళగా అంటాడు. అంటే గమనించండి, ఈ అరైస్ అండ్ గో, ఇంగ్లీష్లో అయితే ఈ గో అనే దాన్ని ఏమంటారంటే ఇంపరేటివ్ అంటారు. అంటే ఇట్స్ ఎ కమాండ్, దేవుని యొక్క ఆజ్ఞ అది. నువ్వు వెళ్ళు అని దేవుడు చెప్పిన వెంటనే యిర్మీయా ఏం చేస్తున్నాడంటే వెంటనే వెళ్ళిపోతున్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా మనము చూడొచ్చు, యేసు ప్రభు వారు నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన సంఘటనలో మనము చూసినట్లయితే, యోహాను సువార్త 2వ అధ్యాయంలో అక్కడ చాలా వివరంగా రాయబడి ఉన్నది. 7వ వచనంలో యేసు ప్రభు వారు ఆ బాణలో నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఇక్కడ కూడా అటువంటిదే, నువ్వు నింపు అని చెప్పిన వెంటనే వెంటనే అక్కడున్న ఆ పనివారు వెంటనే నింపుతారు. ఇటువంటి ప్రశ్న దేవుని తిరిగి వేయలేదు. యిర్మీయా జీవితంలో కూడా అటువంటిదే. యిర్మీయా భక్తుడు దేవుడు ఎప్పుడైతే సెలవిచ్చాడో వెంటనే దేవుడు చెప్పిన మాటను చెప్పంటే తూచా తప్పకుండా పాటించే ఒక వ్యక్తిగా, ఒక ప్రవక్తగా యిర్మీయా భక్తుడు ఇక్కడ కనబడుతున్నాడు. వెంటనే యిర్మీయా లేచి ఆ కిందకు వెళ్ళాను. ఇంగ్లీష్లో అయితే హీ వెంట్ డౌన్ ఇమీడియట్లీ అని ఉంటుంది. వెంటనే అతను లేచి ఆ కిందకు వెళ్ళి అక్కడ చూస్తున్నాడు. చాలాసార్లు మన జీవితంలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మాట్లాడుతూ ఆయన బోధిస్తూ ఉంటాడు, వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు. మన జీవితాలు మార్చుకోమని లేదా మనల్ని పలానా కార్యము చేయమని దేవుడు ఎన్నో రకాలుగా మనతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే మన జీవితంలో మనము లోబడి జీవిస్తున్నామా లేదా అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి, సేవకులు, పరిచరణ, ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డలుగా ఉన్నవారు, ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనము దేవుడు చెప్పిన మాటలను వింటూ ఉన్నామా లేదా అన్న సత్యాన్ని మనము పరిశీలన చేసుకోవాలి, ప్రశ్నించుకోవాలి. అప్పుడే మనము జీవితంలో దేవుని బిడ్డలుగా ఎదగలం. యిర్మీయా జీవితంలో కూడా చూసినప్పుడు దేవుడు ఆయన యొక్క మర్మాన్ని బయలుపరచడానికి నువ్వు వెళ్ళు అని వెంటనే ఈ వ్యక్తి వెంటనే వెళ్తూ ఉన్నాడు. చాలాసార్లు మనం సందేహిస్తూ ఉంటాం, దేవుడు ఈ రీతిగా చెప్పాడు, నేనే చేయొచ్చా లేదా, ఎందుకంటే గొప్ప మార్గం ఉంది కదా. మనం ఉదాహరణకి రాజుల గ్రంథము 2వ గ్రంథంలో మనం చూస్తే 5వ అధ్యాయంలో నామాని యొక్క జీవితంలో మనకు కనపడిద్ది, ఎలీషా భక్తుడు వెంటనే ఉండి నువ్వు వెళ్ళి యోర్దాన్లో 7 మార్లు మునుగు అని వెంటనే నామాన్ అనుకుంటాడు, మా దేశంలో మంచి నదులు లేవా, ఎందుకంటే ఉన్నతమైన నదులు లేవా అన్నీ అనుకుంటాడు. కానీ తన దాసుడు వచ్చి చెప్పిన తర్వాత వెళ్ళి 7 మార్లు మునుగుతాడు. కొన్నిసార్లు మనం సందేహిస్తాం, మనం తలంపులే మంచివి అని అనుకుంటాం, మన కార్యాలే మంచివి అనుకుంటాం, కానీ దేవుని ఆజ్ఞకు లోపడడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ యిర్మీయా జీవితంలో మనం చూస్తున్నప్పుడు దేవునికి అటువంటి లోబడి జీవించిన వ్యక్తిగా యిర్మీయా ఉంటూ ఉన్నాడు. అందుకనే ఒక గొప్ప ప్రవక్త, ఒక బర్నింగ్ ప్రాఫెట్గా యిర్మీయాకు పేరు పెట్టబడింది. మండే ప్రవక్తగా యిర్మీయాను చాలామంది పిలుస్తూ ఉన్నారు. అయితే యిర్మీయా గ్రంథము ప్రాముఖ్యంగా 3వ వచనము చివరి భాగంలో మనం చూస్తున్నప్పుడు ఈ దినము అంశంలోనికి మనం వెళ్దాం. 3వ వచనములో వెళ్ళగా, కుమ్మరి వాని ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. అక్కడ కుమ్మరి వాని ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఆ కుమ్మరి వాళ్ళు పాత్రలు చేస్తూ ఉంటారు, కుండలు చేస్తూ ఉన్నారు. ఈరోజు అంశము నేను దీనికి ఏమన్నాడు, గాడ్స్ వెజల్, దేవుని యొక్క పాత్రగా మనం ఉండాలంటే ఏ రీతిగా జీవిస్తే దేవుని పాత్రగా మనము మారతాం. ఇజ్రాయెల్ జీవితంలో ప్రాముఖ్యంగా యూదా వారితో దేవుడు ఈ యొక్క ఉదాహరణను చూపించి 5వ వచనంలో ఏమని సెలవిస్తున్నాడంటే, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చిన, ఇజ్రాయేలు వారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు, చీకటి మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇజ్రాయేల్ వారలా మీరు నా చేతిలో ఉన్నారు. యూదా వారికి, ఇజ్రాయేల్ వారికి సెలవిస్తున్న మాట, ఇదిగో ఈ జిగటం మన్ను ఏ రీతిగా అయితే నా చేతిలో ఉందో నేను ఒక ఉన్నతమైన పాత్రగా నిన్ను మార్చగలను, నా పాత్రగా నిన్ను నేను చేయగలను. కానీ ఇక్కడ చాలా సమస్యలు దాగి ఉన్నాయి. గమనించండి, దేవుని పాత్రగా మారాలి అనుకుంటున్నప్పుడు ఇక్కడ 3వ వచనము 4వ వచనంలో కుమ్మరి వాణి ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ సారె మీద పని చేస్తూ ఉన్నప్పుడు అక్కడ 4వ వచనం అంటాడు, కుమ్మరి జిగటి మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో నుండి విడిపోగా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మనందరము పశ్చాత్తాపం పొందుతాం, దేవుని దగ్గరికి వెళ్తాం, దేవుని బిడ్డలుగా బాప్తీసం పొంది దేవుని బిడ్డలుగా మనల్ని మనము సమర్పించుకుంటాం. కానీ బాప్తీసం తర్వాత మన జీవితాలు ఎట్లున్నాయి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకనే ప్రకటన గ్రంథంలో మనము 13వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక
ఐదవ అధ్యాయంలో మనం చూసిన అక్కడ ఏమని రాస్తారంటే క్రీస్తు నందుండి మృతులైన వారు ధన్యులు అంటారు. అంటే మనము క్రీస్తులో ప్రారంభమవడం కాదు కానీ ముగింపు కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇశ్రాయేలు జనాంగమును గురించి దేవుడు చేసే మాట ఏమిటంటే వీరు నా ప్రజలు నా సొత్తు అని దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఈరోజు మనతో కూడా దేవుడు అదే నిబంధన మనతో కూడా చేసుకున్నాడు. మనం దేవుని మన సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు దేవునితో మనకు ఆ నిబంధన ఏర్పడుతుంది. కాబట్టి దేవుని పాత్రగా మనము మారగలము. అయితే ఇక్కడ ఉన్న సందేహం సమస్య ఏమిటి అంటే ఇక్కడ నాలుగవ వచనంలో అంటున్న మాట అక్కడ జికటి మండిలో చేయించిన కుండ వాణి చేతిలో నుండి విడిపోయింది. ఇక్కడ ఒక విడిపోయిన పాత్ర మనకు కనబడుతుంది. మొట్టమొదటిది విడిపోయిన పాత్ర గమనించండి. ఇక్కడ చాలా పాత్రలు మనకు కనబడుతున్నాయి. ఒకటి విడిపోయిన పాత్ర. దేవుని పాత్రగా ఉండాల్సిన వాళ్ళు విడిపోయిన పాత్రగా మారుతూ ఉన్నారు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఈ జికట మనును మనం చూసినప్పుడు ఉదయం కూడా మనం ఉత్తర ప్రత్యుత్తర భాగంలో 103వ కీర్తన మనము చదువుకున్నాం. 103వ కీర్తన 14వ వచనంలో మనము చూస్తే అక్కడ కీర్తనకారుడు చాలా ఉన్నతంగా రాస్తాడు. పేజీ నెంబర్ 506వ పేజీలో మీరు చూసినట్లయితే 14వ వచనంలో మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది, మనము మంటి వారమని ఆయన జ్ఞాపకము చేసుకొని చున్నాడు. ఇంతేకాదు యెహోవా దేవుడు మానవుని సృజించేటప్పుడు ఆయన మట్టిని తీసుకొని మనల్ని చేశాడు. ఆ మట్టిని తీసుకొని మనల్ని చేశాడు. ఇక్కడ ఈ మట్టి చాలా సాదృశ్యంగా దేవుడు యిర్మీయా గ్రంథములో యిర్మీయాతో మాట్లాడుతూ చూస్తూ ఇది నా మట్టి. గమనించండి, ఆ పాత్రలోనికి లేదా ఆ సార మీదకి పాత్ర చేయడానికి మట్టి వెళ్ళాలంటే ఎంతో ప్రయాసపడతాడు ఆ కుమారి. ఇదే వాక్య భాగము. మరికొంచెం వివరంగా మనము కొన్ని ఇతర పుస్తకాల్లో మనము చూడొచ్చు. ఉదాహరణకి మనము ఈ ప్రొటెస్టెంట్ చర్చ్ వాళ్ళు ఈ బైబిల్లో మనకున్న 66 గ్రంథాలను మనము ప్రొటెస్టెంట్ చర్చ్ వాళ్ళు అనగా ఈ బ్యాప్టిస్ట్, మెథడిస్ట్, లూథరన్స్ వీళ్ళందరూ ఫాలో అవుతారు. అయితే క్యాథలిక్ చర్చ్ వాళ్ళు మరికొన్ని బుక్స్ వాళ్ళకున్నాయి. వాటిని అపోక్రిఫల్ బుక్స్ అంటారు. మీరు ఒకవేళ క్యాథలిక్ బైబిల్ ఒకవేళ తీసుకొని చదవగలిగినట్లయితే అక్కడ కొన్ని పుస్తకాలు ఉంటాయి. ఎస్తేర్ అని, ఇంకా దానియేల గ్రంథంలో ఇంకొంచెం వచనాలు రాయబడి, అదే రీతిగా సిరా అని చెప్పి, మెకబీస్ అని చెప్పి ఇవన్నీ కొన్ని గ్రంథాలు ఉన్నాయి. వాటిలో దీని గురించి మరికొంచెం వివరం ఉంటుంది. ఏ రీతిగా యిర్మీయా కుమారి వారి ఇంటికి వెళ్తే ఏ రీతిగా చూస్తే ఆ పుస్తకం పేరు ఎక్లెషియాస్టికస్ అంటారు. ఇది ప్రసంగి ఎక్లెషియాస్టిస్ కాదు కానీ ఎక్లెషియాస్టికస్ అంటారు. దాన్ని సిరా అని కూడా అంటారు కొంతమంది. అయితే అక్కడ ఆ సిరా గ్రంథంలో మనము చూస్తున్నప్పుడు అక్కడ మరికొంచెం వివరంగా ఇక్కడ కుమారి వాణి గురించి మనం చూస్తాం. మీ ఒకవేళ క్యాథలిక్ బైబిల్ ఒకవేళ ఎప్పుడైనా దొరికితే 38వ ఈ సిరా గ్రంథం 38వ అధ్యాయము 29-30 వచనాల్లో మనం చదివితే ఏ రీతిగా కుమ్మరివాడు ఆ కాలంలో పాత్రను చేసేవాడు. వాస్తవానికి పైన ఒక చక్రం ఉంటుంది, కింద మరి ఒక చక్రం ఉంటుంది, మధ్యలో ఒక యాక్సిల్ ఉంటుంది అన్నమాట, ఒక కనెక్టింగ్ రాడ్ లాంటిది. ఈ కుమ్మరి ఏం చేస్తాడంటే కింద కాలుతో ఆ కిందున్న ఆ చక్రాన్ని తిప్పుతాడు. చక్రము తిప్పిన వెంటనే పైన చక్రం తిరుగుతూ ఉంటుంది. వాస్తవానికి మనం అనుకుంటే ఇట చేతితో తిప్పితే ఇది తిరుగుతూ ఉంటుంది, పైన పెడతారు కాలు. కింద చక్రం ఉండేది పాతకాలంలో. ఈ కింద చక్రం ఉండి దాన్ని తిప్పుతూ ఉంటే పైన చక్రం తిరిగిద్ది, అప్పుడు ఆ జిగట మన్నును దాని మీద పెడతాడు, ఆ పాత్రను చేస్తాడు. ఈ సమయంలో దీనికి వెళ్ళకముందు ముందుగా ఆ మన్నును తీసుకొని నీళ్ళు పోసి త్రొక్కి ఎటువంటి ఇంప్యూరిటీస్ లేకుండా చేయడానికి ప్రయత్నిస్తారు. ఎటువంటి లోపం లేకుండా, గట్టి ముద్దలు ఏమీ రాకుండా, ఎటువంటి సమస్యలు వాటిలో ఉండకుండా మంచి పాత్ర చేయడానికి ఆలోచిస్తాడు. ఇక్కడ దేవుడు ఈ యొక్క కుమ్మరిని చూపించి ఏం మాట్లాడుతున్నాడంటే ఇదిగో ఆ మన్ను చేతిలోకి వచ్చింది, ఆ జిగట మన్ను చేతిలోకి వచ్చింది, కానీ ఆ కుమ్మరి వాడు ఆ సార మీద పెట్టిన తర్వాత అది విడిపోయింది. చేస్తూ ఉండగా విడిపోయింది. దేవుడు మనల్ని కూడా చాలా ఉన్నతమైన పాత్రలుగా చేయాలనుకుంటాడు, కానీ చాలాసార్లు మనం కూడా దేవుని చేతిలోండి విడిపోతూ ఉంటాం. మన సొంత ఆలోచనలతో, మన సొంత కోరికల వల్ల చాలాసార్లు మనము దేవునికి, దేవుని చేతిలో ఉండకుండా దూరమైపోయి మనం బ్రతుకుతూ ఉంటాం. కారణాలు చాలా ఉంటాయి. ఇక్కడ ఈ మన్ను విడిపోవడానికి కూడా కారణాలు నేను మొన్న నేను రాత్రి చదువుతూ ఉంటే కొన్ని కొన్నిసార్లు గడ్డలు వస్తాయంట. ఈ మట్టి సరిగ్గా నలక్క గడ్డలు వస్తాయి. ఆ గడ్డ వస్తే ఆటోమేటిక్గా వెంటనే ఆ పాత్ర ఫామ్ అవుతుంది. కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న నుంటి బుడుగులు వస్తాయంట. ఆ పాత్ర చేసేటప్పుడు ఈ మట్టి అంతా తొక్కిన తర్వాత ఒక ముద్ద తీసుకొని గట్టిగా నొక్కి నొక్కి నొక్కుతారు. నొక్కిన తర్వాత కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న నీటి బుడుగులు ఉంటాయి. ఒకవేళ నీటి బుడగ కానీ ఉంటే, ఒకవేళ పాత్ర చేద్దాం అనుకున్నా ఒక షేప్ వచ్చిన తర్వాత ఒక పార్ట్ అట్టు ఇరిగిపోద్ది కాబట్టి పాత్ర చేయలేడు.
మరికొన్ని ఉంటాయి, కొన్నిసార్లు మట్టి తొక్కే ఆ ప్రిమిసిస్లో ఒకళ్ళ చిన్న రాళ్ళు కానీ ఏమైనా ఉంటే ఆ రాయి కానీ పడితే గమనించండి పాత్ర కూడా ఫామ్ అవ్వదు, రాయితో మనం చేయలేము. కాబట్టి చాలా రకాల లోపాలు అక్కడ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఇజ్రాయేల్ జనాంగంలో కూడా మనం చూసినప్పుడు వారి జీవితంలో ఎన్నో ఎన్నో లోపాలు దేవుని చేతిలో వారు ఉండకుండా వారిని దూరం చేస్తున్నది. గమనించిన ప్రే దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మనము చేసే పాపము వలన దేవుని చేతిలోని మనం బయటకు వచ్చేస్తున్నాం. మన సొంత కార్యాలు, మన సొంత తలంపులతో మనం ఉంటూ దేవుని నుంచి మనము దూరంగా వచ్చి దేవుని నుంచి విడిపోయి బ్రతుకుతూ ఉన్నాం. గమనించండి సామెతల గ్రంథంలో మనము చూస్తే అనేకమైన పర్యాయములు ఏమని రాస్తాడంటే, సామెతల గ్రంథంలో రాసిన సొలొమోను భక్తుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు అంటాడు. భయము భక్తి రెండూ చూపిస్తాడు అక్కడ. ఈరోజు క్రైస్తవ సమాజము ఎక్కువ శాతము మనము భక్తిగా ఉంటాం కానీ భయం లేకుండా జీవిస్తున్నాం. చాలా లోపాలు ఉన్నాయి మన జీవితంలో. దేవుడు అంటే భయపడకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నాం. ఇజ్రాయేల్ జనాంగము జీవితంలో కూడా మనం చూసినప్పుడు నిర్గమకాండము 14వ అధ్యాయము మనము చూసినట్లయితే, అక్కడ నిర్గమకాండము 14వ అధ్యాయంలో ఇజ్రాయేల్ జనాంగము ఏ రీతిగా మాట్లాడుతున్నారు. 14వ అధ్యాయంలో అక్కడ ఎర్ర సముద్రమును పాయలు చేయక కొన్ని క్షణాల ముందు మోషే దగ్గరకు వచ్చారు. 14వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే, అంతట వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా, మమ్మల్ని ఐగుప్తులోని బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లా చేయనేలా. గమనించండి వారి మాటలు, వారి సనుగుడు వారి మాట తీరు. అందుకనే ఇజ్రాయేల్ జనాంగంకు దేవుడు పెట్టిన పేరు ఏంటంటే మెడ వంచని జనాంగము అంటున్నాడు దేవుడు. చాలా పర్యాయములు ఇటువంటి బ్రతుకులోనే మనం కూడా జీవిస్తున్నాం. సనుక్కుంటాం, గొనుగుతాం, దేవుడు హెచ్చరిస్తూ ఉంటే ఏంది మాట్లాడేది. కొన్నిసార్లు పాస్టర్స్ని కూడా ఎగతాళి చేస్తూ ఉంటామేమో, మన జీవితంలో హెచ్చరిస్తూ ఉంటే సనుగుతూ ఉంటామేమో. గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు చాలా వివరంగా తెలియజేస్తున్నది. మన జీవితంలో కొన్ని లోపాల వలన దేవుని చేతిలోండి మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం. అదే సంఖ్యాకాండంలో మనం చూసినప్పుడు 1వ అధ్యాయంలో సుమారుగా 600,000 మంది జనాంగం ఉన్నారంట. ఏది 20 సంవత్సరముల కంటే పైబడేవారు 600,000 మంది జనాంగము, అందరూ సంహరించబడ్డారు. మళ్ళీ తిరిగి 30 చివరి వచనాల్లో మనం చూసినప్పుడు ఈ 20 సంవత్సరం లోపల వాళ్ళు పెద్దయ్యి మళ్ళీ 20 సంవత్సరాల కంటే పైనున్న వాళ్ళు మళ్ళీ 600,000 మంది తయారైతే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ సనుగుతూ ఉన్నప్పుడు వారు కూడా అరణ్యంలోనే సంహరించబడ్డారు. ఇజ్రాయేల్ జనాంగం ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ కానాను దేశానికి వెళ్ళడానికి ఇట్ టేక్స్ జస్ట్ 1 మంత్, కొంతమంది అయితే 14 రోజులు చాలంటారు కొంచెం స్పీడ్గా వెళ్తే. అయితే సుమారుగా 40 రోజులు నెల లేదా 40 రోజుల్లో ఈ ఐగుప్తు నుండి కానాను దేశానికి వెళ్ళిపోవచ్చు. కానీ గమనించండి వారి అవిధేయత, వారి సనుగుడు, వారి పాపము వారిని 40 సంవత్సరంలో అరణ్యంలో ప్రయాణం చేసినట్టు చేసింది. దేవుడు ఇక్కడ దేవుడి నుంచి మనము విడిపోతే మనము కూడా మన జీవితంలో అటువంటి సమస్యలోనే మనం పడుతూ ఉంటాం. దేవుని బిడ్డలుగానే మనం ఉంటాం. ఇక్కడ కూడా దేవుని బిడ్డలతోనే దేవుడు మాట్లాడుతుంది. ఇజ్రాయేల్ వారా, యూదా వారులారా అని అంటున్నాడు దేవుడు. సంఘముతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ వాళ్ళు దేవుని చేతిలోండి విడిపోయారు. అపొస్తల కార్యముల 5వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే ఆది సంఘము మనకు కనబడుతున్నది. అపొస్తల కార్యములు 5వ అధ్యాయము, అప్పుడే సంఘము నిర్మించబడింది. 3,000 మంది, ఆ తర్వాత 5,000 మంది ఈ రీతిగా చేర్చబడుతూ ఉన్నారు సంఘంలో. ఆది సంఘం, ఉన్నతమైన సంఘం, అందరూ అపొస్తల పాదాల దగ్గర వారి ఆస్తి మొత్తం పెడుతున్న కాలంలో 5వ అధ్యాయం 1వ వచనంలో అననీయ అని ఒక మనుషుడు నేను తన భార్య సఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపొస్తల పాదముల దగ్గర పెట్టాను. గమనించండి ఆది సంఘములో వాస్తవానికి దేవునికి నూతనంగా విశ్వాసంలో వచ్చిన, దే విల్ బి వెరీ డైనమిక్. మీరు కావాలంటే గమనించండి, కొంతమంది కన్వర్టెడ్ క్రిస్టియన్స్, క్రైస్తవేతరుల నుంచి క్రైస్తవంలోనికి వచ్చిన వారు చాలా దేవుని విషయంలో చాలా నిక్కచ్చిగా, చాలా కఠినంగా ఉంటారు. దేవుడు అనే భయం చాలా ఉంటుంది. అటువంటి సంఘం అది. అప్పుడే క్రైస్తవ విశ్వేసు ప్రభుని నమ్మడం ప్రారంభించారు. కానీ వారికి ఉన్న ఆశ వారిని దేవుడి నుంచి దూరం చేసింది. చెప్పాలంటే మరణము రుచి చూచేటట్టు అననీయ సఫీరాలతో జరుగుతున్నది.
మన జీవితంలో కూడా మనము మన జీవితంలో ఇదేముందులే, ఇది చిన్న తప్పే కదా, ఇదేముందులే అని మనం అనుకుంటామేమో. దేవుడు చాలా వివరంగా చెప్తున్నాడు, ఆయన చేతి నుండి విడిపోతే మనము విడవబడిన పాత్రగా మారిపోతాం, పనికిరాని పాత్రగా మారిపోతాం, దేనికి ఉపయోగకరము కాని పాత్రగా మన జీవితాలు మారిపోతున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే దేవుడు ఇక్కడ మరి ఒక మాటను రాస్తూ ఉన్నాడు. చూడండి, యిర్మీయా గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనములో, కుమ్మరి ఆ జిగటమ్మను మరలా తీసుకొని, గమనించి, కుమ్మరి జిగటమ్మతో చేయించిన కొండ వాణిజ్యంలో విడిపోగా విడిపోయింది, మరలా రావాలి. ఈ మరల అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని బిడ్డలుగా మనము జీవిస్తున్నప్పుడు తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే దానికి మార్గము ఒక్కటే, ఏంటి అంటే మారు మనసు లేదా పశ్చాత్తాపం. రెండవదిగా మనం చూసినప్పుడు ఈ మారిన పాత్రగా మనం ఉండాలి. మొదటిది మనం చూస్తున్నాము విడవబడిన పాత్ర లేదా విడిచిన పాత్రగా మనం చూస్తున్నాం. రెండవది మారిన పాత్రగా మనం ఉండాలి. దేవుని విశ్వాసంలోనికి వచ్చాం కదా, మనమందరం దేవుని బిడ్డలమే కదా, ఇంకా మారడం ఏంటి అని మనం అనుకోవచ్చేమో. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము లేదా 3వ అధ్యాయములో మనము చూసినట్లయితే అక్కడ సంఘములతో, 7 సంఘాలతో దేవుడు మాట్లాడుతున్న మాట మనము చూడవచ్చు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము అదే రీతిగా 3వ అధ్యాయము, ఈ ప్రతి ఒక్క సంఘముతో దేవుడు మాట్లాడే మాట ఏంటి అంటే మారు మనసు పొందండి. 2వ అధ్యాయం 5వ వచనంలో చూడండి, నీవు ఏ స్థితిలో ఉండితేవో ఆ స్థితిని జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందు. దేవుడు చెప్తున్న మాట అది సంఘమే, దేవుని బిడ్డలే అందులో ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మారు మనసు అని చెప్తున్నాడు. ఇక్కడ కూడా మన జీవితంలో కూడా ఆయన మట్టిగా మనం ఉంటూ ఉండాలి అనుకుంటే మనము మారిన జీవితాన్ని కనపరచాలి. అందుకనే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే దేవుని విశ్వాసులతో పౌలు భక్తుడు దేవుని ప్రేరణతో చెప్తున్న మాట ఏంటంటే మీరు రూపాంతరము చెందండి అంటాడు. అంటే ఏ రీతిగా అయితే సీతాకోకచిలుగా గొంగలి పురుగు నుంచి మారిద్దో ఆ రీతిగా మీరు నూతన స్వభావంలోనికి రావాలి. ఎప్పుడు సీతాకోకచిలుగ మళ్ళీ తిరిగి గొంగలి పురుగుగా మారదు, గొంగలి పురుగు సీతాకోకచిలుగ మారితే. దేవుడు మన జీవితాల్ని ఆ రీతిగా ఉండాలని కోరుకుంటున్నాడు. తిరిగి గొంగలి పురుగుగా మనం మారిపోతున్నాం చాలాసార్లు, చాలా పర్యాయం. ఇక్కడ యూదావారు ఏ రీతిగా దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధనలో, వ్యభిచారంలో, ప్రతి ఒక్క కార్యంలో వారు ఏ రీతిగా ఉంటున్నారో, వారి ఇష్టానుసారంగా వాళ్ళ తలంపులో నడుచుకుంటూ ఉన్నారో, చాలాసార్లు మనం కూడా అట్లుంటున్నాం. కానీ దేవుడు ఇచ్చే అవకాశం ఏంటంటే పశ్చాత్తాపం. దేవుడు అవకాశం ఇస్తాడు, మరి ఒక అవకాశం ఇస్తాడు. గమనించండి, థామస్ ఆల్వా ఎడిసన్, బహుశా ఈ పేరు చాలామందికి తెలుసు. థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బ్ని కనుక్కున్నాడు. ఈరోజు మనము ఈ రీతిగా కాంతిలో మనమంటే దానికి కారణము థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన ఈ ఫస్ట్ టైం బల్బ్ కనుక్కోవడానికి సుమారుగా 1000 ప్రయత్నాలు చేశారంట. కొన్ని కొన్ని పుస్తకాల్లో 10,000 ప్రయత్నాలు అని రాస్తున్నాడు. ఏదేమైనప్పటికీ చాలా ప్రయత్నాలు చేశాడు, చివరికి బల్బ్ ఆ లైట్ రావడం కనుగొన్నాడు. అయితే అతను టీం అందరిని కూర్చోబెట్టాడు. టీం అతన్ని కూర్చోబెట్టి, ఓకే దీనిపైన మనం ఒక గ్లాస్ ప్రొటెక్షన్ మనం చూపించాలని చెప్పి మొత్తానికి డిజైన్ చేసి ఒక ఫుల్ డే పట్టినట్టు 24 గంటలు వాళ్ళకు పట్టింది మొట్టమొదటి బల్బ్ చేయడానికి. అయితే ఈ కింద ల్యాబ్లో వీళ్ళందరూ కూడా ఈ యొక్క బల్బ్ని చేసిన తర్వాత దాన్ని పైకి తీసుకెళ్లి టెస్ట్ చేయాలి. పైన ఇంకొక ల్యాబొరేటరీలో దాన్ని ఏదో ఎట్లా వెలిగించాలనేది టెస్ట్ చేయాలి. అయితే అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడంట. యవనస్తుడు తన వీళ్ళ దగ్గర పనిచేసి ఒక చిన్న బాయ్ ఉంటే ఆ అబ్బాయిని పిలిచి, ఇదిగో ఇది జాగ్రత్తగా నువ్వు పైకి తీసుకెళ్ళు, పైకి తీసుకెళ్ళి అక్కడ పెట్టు, మేము ఈ లోపల మేము వచ్చేస్తాం అని చెప్పాడు. అయితే ఈ అబ్బాయి జాగ్రత్తగా మెట్లెక్కుతూ ఉన్నాడు, ఒక మెట్టు ఎక్కడ జాగ్రత్తగా, ఎందుకంటే అది ఎంత ప్రాముఖ్యమైనదో ఆ యవనస్తుడికి తెలుసు. చాలా జాగ్రత్తగా మెట్లెక్కి పైకి ఎక్కాడు. బహుశా మీకు ఇప్పటికీ అర్థం ఏంటది, కాసేపట్లో అతను జార విడిచి కింద పడేశాడు. అందరూ ఇంకా అసలు ఎంత దారుణంగా కోపగించుకున్నారంటే అతను తాను థామస్ ఆల్వా ఎడిసన్ అలా చూస్తూ ఉన్నాడు. మళ్ళీ అందరు కూర్చున్నారు, మళ్ళీ 24 గంటలు పట్టింది, ఎందుకంటే సేమ్ ప్రాసెస్, మళ్ళీ 24 గంటలు పట్టింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే థామస్ ఆల్వా ఎడిసన్ ఆయన మళ్ళీ ఆ బిడ్డనే పిలిచి, ఇదిగో ఇది తీసుకొని పైకి వెళ్ళి ల్యాబ్లో పెట్టు అని చెప్పాడు టెస్టింగ్కి. దేవుడు కూడా అంతే, మనము పడిపోవచ్చేమో మన జీవితంలో, దేవుడు అవకాశం ఇస్తాడు మనకి, మరలా అవకాశం ఇస్తాడు.
దావీదు జీవితం కూడా మీరు గమనించండి. సమూయేలు 2వ గ్రంథంలో మనము చూసినట్లయితే 11-12 అధ్యాయాలు దావీదు జీవితంలో చెప్పాలంటే ఒక చీకటి దినములుగా మనము అనుకోవచ్చు. సమూయేలు 2వ గ్రంథము 11-12 అధ్యాయాలు మనం చూసినప్పుడు దావీదు బత్షెబతో వ్యభిచారము చేయడం, ఊరియాను చంపించడం ఇవంతా జరిగిపోయినాయి. అయితే గమనించండి, నాతాను వచ్చి మాట్లాడిన తర్వాత దావీదు ఏమంటున్నాడంటే 13వ వచనంలో 12వ అధ్యాయము 13వ వచనంలో నేను పాపము చేసితనని దావీదు నాతానుతో అనడం మనం చూసినాం. గమనించిన తెలుగు ట్రాన్స్లేషన్లో ఇక్కడ కొంచెం మార్పు ఉంది. ఇక్కడ ఏమంటున్నాడంటే నేను పాపము చేసితని అంటాడు, బట్ ఇంగ్లీష్లో ఏమంటాడంటే ఐ హ్యావ్ సిన్డ్ అగెయిన్స్ట్ గాడ్, నేను దేవునికి విరోధముగా పాపము చేశానంటాడు. గమనించండి, పశ్చాత్తాపంలో మనం పడే విధానము ఇక్కడ దావీదు చూపిస్తూ ఉన్నాడు. ముందు సామూయేలు 1వ గ్రంథంలో కూడా మనం చూడొచ్చు, అక్కడ మనకు సౌలు రాజు కనబడతాడు. తను కూడా పశ్చాత్తాపం పొందడానికి ప్రయత్నిస్తాడు, కానీ చాలా ఆలస్యంగా పశ్చాత్తాపం పొందుతాడు. సమూయేలు 1వ గ్రంథము మనము చూసినట్లయితే సౌలు రాజు జీవితంలో ఎటువంటి పశ్చాత్తాపం తను పొందాడు అన్న విషయాలు మనము చూడు. సమూయేలు 1వ గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనంలో 30వ వచనంలో తిరిగి 26వ అధ్యాయం 21వ వచనంలో చాలాసార్లు నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అని చెప్పడం మనము చూస్తున్నాము. కానీ అది నిజమైన పశ్చాత్తాపము కాదు. ఎందుకంటే 10వ అధ్యాయం 8వ వచనంలోనే తను పాపము చేసి ఉన్నాడు, 15వ అధ్యాయం వరకు తను తీర్కొలా. హీ లాస్ట్ హిస్ టైం, ప్రెషస్ టైం. దావీదు మాత్రము చెప్పిన వెంటనే, ఇదిగో దావీదు నువ్వు పాపము చేశావు దేవుని విరోధం, అయ్యో నేను దేవుని విరోధముగా నేను పాపం చేశాను, దేవుడు వెంటనే క్షమిస్తాడు. మన దేవుడు క్షమించే దేవుడు. అయితే గమనించండి, ఎటువంటి పశ్చాత్తాపం మనం పొందుతున్నాం? చాలాసార్లు మన జీవితంలో దేర్ ఆర్ ఫేక్ రిపెంటెన్స్. నిజమైన పశ్చాత్తాపం మనం పొందాం, చెప్పాలంటే ఫేక్గా మనం రిపెంట్ అవుతుండే, చెప్పంటే నిజంగా నిజమైన మారు మనసుతో దేవుని క్షమించి ఏదో మామూలుగా అట్ట చెప్తూ ఉంటాం. ఉదాహరణకు మనం తీసుకుంటే, మనము నిర్గమకాండము 9వ అధ్యాయంలో మనం అక్కడ రిపెంటెన్స్ని మనము చూడొచ్చు. 9వ అధ్యాయము 27వ వచనంలో ఫరో మాటలు మనము చూడొచ్చు. చూడండి, 9వ అధ్యాయం 27వ వచనంలో ఇది చూడగా ఫరో మోషే అహరోనులను పిలిపించి, నేను ఈసారి ఏమన్నాడు, పాపము చేసి ఉన్నాను, నేను పాపం చేశాను, యెహోవా న్యాయవంతుడును, నేను నా జనులు దుర్మార్గులం. ఫరో అంటున్నాడు, కానీ మార్పు లేని జీవితం అంటున్నాడు. మళ్ళీ తిరిగి అదే శ్రమలు, ఒకసారిగా చాలా పర్యాయములు, మళ్ళీ తిరిగి 10వ అధ్యాయము 16-17 వచనాలు కూడా తిరిగి అదే రకపు పశ్చాత్తాపం. నిజమైన పశ్చాత్తాపం మనం పొందుతున్నామా దేవుని సన్నిధిలో, దేవుని పాదాల ఎదుట? మనము నిజమైన పశ్చాత్తాపము ఎప్పుడు పొందుతామో గమనించండి, అప్పుడే దేవుడు మనల్ని చాలా ఉన్నతమైన పాత్రగా దేవుడు మారుస్తున్నాడు. ఇక్కడ ఫరో తప్పుడు పశ్చాత్తాపం చెప్పాలంటే నిజమైన పశ్చాత్తాపం కాదు, అది జస్ట్ ఏదో నామకార్థ మాటలవి. మనం కూడా చాలాసార్లు నామకార్థ క్రైస్తవులుగా మనము బ్రతుకుతూ ఉంటాం. ఫరో ఏ రీతి అయితే పశ్చాత్తాపం, నూతన నిబంధనలో కూడా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారి శిష్యుల్లో మనము చూడొచ్చు, పేతురును యూదా ఇస్కరియోతు ఇద్దరు కూడా యేసు ప్రభు యొక్క ముగింపు దినాలలో ఆ రాత్రి సమయంలో యూదా వెళ్ళి యేసు ప్రభుని కౌగులించి ముందు పెట్టుకోవడం, యేసు ప్రభుని అప్పగించిన వ్యక్తిగా యూదా ఉంటున్నాడు. కానీ తన పశ్చాత్తాపము నిరుపయోగం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో నేను చాలా వివరంగా చూస్తాను, ఏమంటాను, నేను ఒక నిరపదాన్ని అంగీకరించాను అని చెప్పి ఆ డబ్బులు ఇస్తున్నాడు, ఉరి వేసుకొని చనిపోతాడు. అది నిజమైన పశ్చాత్తాపం కాదు. పేతురు కూడా పశ్చాత్తాప పడతాడు. మనం మత్తయి సువార్త 26వ అధ్యాయంలో మనము చూస్తే చివరి వచనాల్లో 75వ వచనం, కనుక కోడి కూయపునుపు నీవు నన్ను ఎరుగుదని ముమ్మార్చి యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకు పోయి సంతపడి ఏడ్చుని తిరిగి దేవుని దగ్గరికి వస్తాడు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. పశ్చాత్తాప పడాలి మనం. పశ్చాత్తాపం ఎప్పుడైతే నిజమైన పశ్చాత్తాపం మనం పడతామో దేవుడు తిరిగి ఆయన చేతిలోనికి తీసుకోవడానికి ఇష్టపడతాడు. ఇక్కడ ఒకవేళ ఈ మట్టి, ఈ జిగట మనం తిరిగి రాళ్లతోనో ఆ నీటి బుడగలతోనో లేదా పనికిరాని దానిగా మళ్ళీ తిరిగి వస్తే ఆ కుమ్మరి చేతిలో నిష్ప్రయోజనము. మారిన పాత్రగా మనం రావాలి, మన బ్రతుకులు మార్చుకొని దేవుని పాతాల దగ్గరికి వెళ్ళాలి. అందుకనే యిర్మీయా గ్రంథము 18వ అధ్యాయంలో మనము చూస్తున్నప్పుడు యిర్మీయా భక్తుడితో దేవుడు మాట్లాడుతూ 7వ వచనంలో అంటాడు, దానిని పెళ్ళగింతుననియు
విరగొట్టుదననియు నశింపజేయుదనని ఏదో యొక్క జనము గురించి కానీ రాజ్యము గురించి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనం గురించి నేను చెప్పితనో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయ ఉద్దేశం కీడును గురించి. నేను ఒకవేళ కీడు చేయాలనుకుంటున్నాను అనుకో, ఒకవేళ పశ్చాత్తాపడితే నేను కీడు చేయను. ఇంకా గమనించండి, దేవుడు సెలవిస్తున్న మాటలు ఇది. అంతేగా తర్వాత వచనంలో కూడా మనం చూస్తున్నట్లయితే 9వ వచనంలో, మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనం గురించి కానీ రాజ్యం గురించి నేను చెప్పినిండగా, ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేస్తే దానికి చేయదలిచిన మేలును గురించి నేను సంతాపపడదను. గమనించండి, ఎటువంటి పశ్చాత్తాపంతో మనము దేవుని పాదాల దగ్గరికి వెళ్తున్నాం. దేవుడు చాలా పర్యాయంలో మనం హెచ్చరిస్తాడు. దేవుని వాక్యంలో కూడా నిర్మకాండము 20వ అధ్యాయంలో దేవుని ఆజ్ఞల్లో మనము చూస్తున్నప్పుడు, నిర్గమకాండము 20వ అధ్యాయంలో దేవుడు అలనాడు ఐ ఇజ్రాయేల్ సమాజంతో చేసిన వాగ్దానం అది. 20వ అధ్యాయము 5వ వచనంలో, ఏలయనగా నీ దేవుడైన యెహోవాగు నేను రోషము కలిగిన దేవుడను. చాలా దేవుడు చాలా ఖచ్చితంగా చెప్పాడు, నేను రోషము కలిగిన దేవుడను. అక్కడ అన్నాడు, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరములు వారికి తండ్రుల దోషమును కుమారుల మీద రప్పిస్తా. కానీ అక్కడ అంటున్నాడు, నేను నన్ను ప్రేమించి నా ఆజ్ఞలకు ఐకన వారికి 1000 తరములు. 3 తరముల శాపం మనకు కావాలా, 1000 తరముల దీవెన మనకు కావాలా? దేవుడు అడుగుతున్నాడు. దేవుణ్ణి ప్రేమించే వారిగా మనము పశ్చాత్తాపం పొంది తిరిగి ఆయన పాదాల దగ్గరికి మనం ఎప్పుడైతే వస్తామో దేవుడు తిరిగి మనల్ని పునర్నిర్మిస్తాడు. దేవుడు హెచ్చరిస్తాడు మనల్ని. అనేకమైన పర్యాలు దేవుడు ఆయన బిడ్డల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, ప్రవక్తల ద్వారా కావచ్చు, పాస్టర్ల ద్వారా కావచ్చు, దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. చాలాసార్లు ఈ హెచ్చరికలు మనము ఏంది ఎప్పుడు తిడతా ఉంటారు పాస్టర్లు అని అనుకుంటూ ఉంటామేమో, కానీ హెచ్చరికలను మనము తీసుకున్నప్పుడు మన జీవితాలు మారుతాయి, మన జీవితాలు ఉన్నతంగా మలచబడతాయి. గమనించండి, ఎఫ్ఎస్సి సంఘము పౌలు భక్తుడు తన 2వ మిషనరీ ప్రయాణంలో సువార్త ప్రయాణంలో మనం అపోస్తల కార్యంలో 17, 18, 19 వచనాలు చూస్తే అక్కడ ఉన్నతంగా ఎఫ్ఎస్సి సంఘాన్ని కట్టడానికి ప్రయత్నిస్తాడు, కడతాడు, తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి ఎఫ్ఎస్సి సంఘంలో ఉన్న లోపాలు తనకు తెలిసిన తర్వాత ఎఫ్ఎస్సి సంఘంతో మాట్లాడుతూ ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో మనము చూసినట్లయితే, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో 174వ పేజీ నుండి మనం చూస్తే 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకునవలనని, అంటే దేవుని కార్యాలలో మనము నడుచుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. తిరిగి 4వ అధ్యాయం 1వ 2వ వచనాల్లో మనం చూస్తే, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా నడుచుకోండి అంటాడు. తిరిగి 4వ అధ్యాయం 17వ వచనంలో, అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు నడుచుకోవద్దు అంటాడు. తిరిగి 5వ అధ్యాయం 1వ వచనంలో, దేవుని పోలి నడుచుకోండి అంటాడు. 10వ వచనంలో, ప్రేమతో నడుచుకోండి అంటాడు. తర్వాత జ్ఞానముతో నడుచు 15, 16, 17 వచనాల్లో మనం చూస్తే, జ్ఞానముతో జాగ్రత్తగా నడుచుకోండి అని చెప్పాడు. అనేక పర్యాయములు ఎఫ్ఎస్సి సంఘానికి దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు. గొప్ప చరిత్ర ఎఫ్ఎస్సి సంఘముది. ఎఫ్ఎస్సి సంఘమున్న కాలంలో ప్రపంచ వింతలలో ఎఫ్ఎస్సి సంఘం ఒకటి, అంత పెద్దది. అక్కడ ఉన్న భవనాలు కానీ ప్రపంచ వింతలలో ఒకటి, అంత గొప్పగా నిర్మించబడిన ఆ సంఘము. గమనించండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తే, నీవు నీ మొదటి ప్రేమను నువ్వు మర్చిపోయావు, నువ్వు మారు మనసు పొందితే సరే, లేకపోతే నీ నుండి పాత్రను తీసేస్తా. ఆ తర్వాత కాలంలో ఎఫ్ఎస్సి సంఘము కనుమరుగైపోయింది. ఇందాక మనం చూస్తున్నాం బబులోను సామ్రాజ్యము యూదుల్ని బానిసలుగా తీసుకెళ్ళింది. ఎంత గొప్పగా సొలొమోను రాజు యెరూషలేము దేవాలయాన్ని కట్టించాడు, చాలా చరిత్ర. అటువంటి చరిత్ర ఎవరికి లేదు. సొలొమోను దేవాలయం అనేవాళ్ళు ఆ కాలంలో ప్రపంచంలో ఒక వింత కనుమరుగైపోయింది, లేదు. ఇప్పుడు మళ్ళీ తిరిగి కట్టించడానికి ప్రయత్నించారు, మళ్ళీ పడిపోయింది. ఎప్పుడైతే దేవునికి మనము విరోధముగా మనము పాపము చేస్తామో దేవుడు మన జీవితాలని ఆ రీతిగా చేస్తాడు. మనం అనుకుంటాం మన సంఘం కూడా చరిత్ర కలిగిన సంఘం. మనము దేవుని బిడ్డలుగా మనము నడుచుకోవాలి, దేవుని పాత్రలుగా మారు మనసు పొంది ఆయన పాదాల దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఉన్నతమైన సంఘంగా మార్చుకుంటాడు. 3వదిగా మనము చూసినట్టు యిర్మీయా గ్రంథము 18వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట అంటాడు, ఆ జిగటమును మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. ముందేమో ఆ కుండ విరిగిపోయింది, ఆ పాత్ర విరిగిపోయింది, తిరిగి మళ్ళీ
దేవుడు ఏమి ప్రయత్నిస్తాడు, ఆ మన్నును మళ్ళీ తిరిగి మార్చాలనుకున్నాడు. మార్చి ఇక్కడ ఏం చేస్తాడు, మరి ఒక విలువైన పాత్ర, యుక్తమైన పాత్రగా దేవుడు మార్చాలనుకుంటున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు కోరుకుంటున్నదే, మనము నిజంగా పశ్చాత్తాపపడి దేవుని పాదాల దగ్గరకు మనము నిజంగా వచ్చినప్పుడు దేవుడు మనల్ని చాలా ఉన్నతమైన పాత్రగా తిరిగి నిలబెడతాడు. ఒకవేళ పశ్చాత్తాప పడకుండా తిరిగి అదే లోపాలతో మనం ఎన్నిసార్లు ప్రయత్నించినా మనము యోగ్యమైన పాత్రగా, యుక్తమైన పాత్రగా, విలువైన పాత్రగా మనము జీవించలేము. గమనించండి, దేవుడు ఎంత ఓపికతో మనల్ని చేస్తాడో. దేవుని చేతిలో మనం ఉంటే చాలా గొప్ప సాధనాలుగా మనం మార్చుకుంటాం. మన జీవితంలో ఎన్నో బలహీనతలు ఉండొచ్చు, ఎన్నోసార్లు మనం దేవునికి వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ తిరిగి దేవుని చేతిలోకి రావడం చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు పశ్చాత్తాపడతాం, కానీ తిరిగి దేవుని చేతిలోకి అయితే రాం మనం. మళ్ళీ తిరిగి మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాం. తిరిగి ఆయన చేతిలోనికి రావడము చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఈ కుమ్మరి వాణి దగ్గర ఆ మట్టి తిరిగి ఆయన చేతిలోకి వస్తుంది. లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనము చూసినట్లయితే 18వ వచనంలో నుండి అక్కడ మనకు ఒక యవనస్సుడు కనబడుతున్నాడు. చాలా పరిగెడుతూ చాలా ఆశతో యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి అతను సెలవిచ్చిన మాట ఏంటంటే చూడండి, 18వ అధ్యాయము 18వ వచనంలో ఒక అధికారి, మార్కు సువార్తలో యవనస్సుడు అంటాడు, ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేం చేయాలి? మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా ఇవి అడుగుతామా, దేవా నేను నిత్యజీవ వారసుని కావాలి, కానే కాదు మనం వచ్చి దేవా నాకు అది కావాలి, మా కుటుంబంలో ఈ సమస్య ఉంది అవి చూడనైనా, లేదా నాకు కావాల్సిన అవసరతలను తీర్చు, నాకు మంచి ఉద్యోగం దయచే, నా బిడ్డలను తీర్చు, ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ చేయొద్దంటలా, నిజమే చేయొచ్చు, కానీ ఇతను అడిగిన ప్రశ్న అందరికంటే చాలా అమూల్యమైన కోరిక. తను అడిగింది ప్రార్థనలో దేవుని పాదాల మీద పడి సాష్టాంగా అంటున్నాడు, అయ్యా నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? యేసు ప్రభు మొత్తం చెప్పాడు, నువ్వు ఆజ్ఞలన్నీ పాటించు. అయ్యా నేను బాల్యం నుండి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నా, దేవుడు చెప్పే ప్రతి ఒక్క మాటను నేను పాటిస్తున్నా అని చెప్పిన తర్వాత ఇక్కడ యేసు ప్రభు వారు చివరిలో ఒక్క మాట అంటాడు, నీలో ఒకటి కొద్దుగా ఉన్నది, నీకు నా ఆస్తిని అమ్మే. చాలాసార్లు ఆస్తి మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ యేసు ప్రభు అనే మాట చూడండి అక్కడ 18వ అధ్యాయంలో 22వ వచనంలో చివరి భాగంలో, ఆస్తి అమ్మే బీదలకి అప్పుడు పరలోకమంది నీకు ధనం కలుగు, నీవు వచ్చి నన్ను వెంబడించాలి. నువ్వు ఆస్తి అమ్మే బీదలకిచ్చి నువ్వు మళ్ళీ తిరిగి నీ ఇంటికి వెళ్ళిపోతే కాదు, నువ్వు మళ్ళా వచ్చి నన్ను వెంబడించాలి. మన జీవితంలో కూడా అంతే, మనం పశ్చాత్తాపం పొంది మన పాపాన్ని దేవుని ముందు ఒప్పుకొని తిరిగి మనం వెళ్ళిపోయి మన పనుల్లో మనం బిజీ అయిపోతే మళ్ళీ తిరిగి మనము విలువైన పాత్రగా మార్చబడము. ఆయన పాత్రగా, అమూల్యమైన పాత్రగా, దేవుని పాత్రగా మనము మార్చబడాలి అని మనం నిజంగా కోరుకున్నప్పుడు దేవుని చేతిలోనికి మనం వెళ్ళాలి. గమనించండి ప్రియదేవి, యిర్మీయా గ్రంథంలో 18వ అధ్యాయంలో ఇన్నిసార్లు యిర్మీయా భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు వారితో. యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయంలో మనం చూస్తే ఫేమస్ టెంపుల్ సెర్మన్ మనం చూడవచ్చు. 7వ అధ్యాయంలో అక్కడ రాస్తూ ఉన్నాడు 4వ వచనంలో, ఈ స్థలము యెహోవా ఆలయము. 633వ పేజీలో, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకూడి. దేవుడు అంటున్నాడు, ఆ ఆలయం గొప్పది, మా ఆలయం గొప్పది, మా ఆలయం ఆలయం అని చెప్పి మీరు అందరూ అంటున్నారే. గమనించండి, మీది మోసకరమైన మాట, దేవుడు చెప్తున్న మాట అది. హెచ్చరిస్తున్నాడు దేవుడు, అంటున్నాడు 5వ వచనంలో, అలాగనక మీ మార్గములు, మీ క్రియలను, మీ యథార్థను చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగు వాణిలా తప్పక న్యాయము జరిగించి. అక్కడ రాస్తూ ఉన్నాడు, మనం నిజంగా పశ్చాత్తాపం పొంది దేవుని చేతిలోనికి వస్తే దేవుడు చాలా ఉన్నతమైన పాత్రగా మారుస్తాడు. ఇక్కడ కూడా యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయంలో 10వ వచనంలో అంటున్నాడు, ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గురించి నేను సంతాపపడుతున్నాను. కాబట్టి నీ వెళ్ళి యూదా వారితోను, యెరూషలేము నివాసులతో ఇట్లాను, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా మీ మీదకు తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను, మీకు విరోధంగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములు విడిచి మీ మార్గములు మీ క్రియలను చక్కపరుచుకునుడి.
దేవుడు సెలవిస్తున్నాడు ఆ మాట, తిరిగి మీరు వచ్చి నా చేతిలోకి వచ్చి మీ మార్గములన్నీ నీవు చక్కపరుచుకుంటే తిరిగి మిమ్మల్ని ఉన్నతంగా చేస్తా, మీ గురించి గొప్ప ప్రణాళికను నేను సిద్ధపరుస్తా. కానీ మరలా యూదావారు మరలా యిర్మీయా భక్తుడు ఎన్నో పర్యాయములు మీరు మారండి 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 అని దేవుడి సేవకుడిగా ఎన్నోసార్లు హెచ్చరించాడు. కానీ ప్రజలు మారలా. మారకపోతే దేవుని ఉగ్రత చూడండి 12వ వచనంలో, అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందుము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అని అందరూ వారి తలంపులు చూడండి. యూదావారులు మా ఇష్టము మా తలంపులు, నీ మాటలు వేరే మాటలు, నీ మాటలు నిష్ప్రయోజనము. ఎన్నోసార్లు యిర్మీయాని చంపేయాలనుకున్నారు. యిర్మీయా గ్రంథంలో మనం చూస్తుంటే 20వ అధ్యాయంలో ఒకసారేమో తనని చాలా దారుణంగా కొట్టారు. 20వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే 26వ అధ్యాయంలో అతనికి సుమారుగా మరణ శాసనం విధించబడింది. 26:11 వచనంలో తిరిగి 36వ అధ్యాయం 23వ వచనంలో తన కష్టపడి రాసుకున్న పత్రులు మొత్తము తగలబెట్టేశారు. అంతేగా తిరిగి మళ్ళీ 38వ అధ్యాయం 6వ వచనం బురద గుంటలో అతన్ని దింపేశారు. తర్వాత మళ్ళీ తిరిగి 43వ అధ్యాయం 2వ వచనంలో అతని మీద అబద్ధపు సాక్ష్యాలు మోపడం ప్రారంభించారు. ఎన్ని శ్రమలు అతను పడ్డాడు, కానీ దేవుని మాటను సెలవిస్తున్నాడు. వాళ్ళందరూ వ్యతిరేకులుగా మారిపోయారు దేవుని మాట యిర్మీయా చెప్తూ ఉంటే లక్ష్యము చేయలా. అందుకనే యూదా వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు. యెరూషలేము దేవాలయం కూడా కనుమరుగైపోయింది. అయితే దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. మనం నిజంగా మారు మనసు పొంది దేవుని చేతులకు వస్తే ఉన్నతమైన పాత్రగా దేవుడు మనం మార్చడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఎన్నో బలహీనతలు ఉండొచ్చు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో గిద్యోను జీవితాన్ని మనం చూసినప్పుడు గిద్యోను ఒక పిరికివాడిగా గోధుమలు దొల్లగొట్టుకుంటూ ఉంటాడు. కానీ దేవుడు వచ్చి ఏమంటాడు తెలుసా, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా అంటాడు. దేవుడు మన జీవితంలో ఒక ఉన్నతమైన వ్యక్తిని దేవుడు చూస్తాడు. దావీదు కేవలం ఒక సాధారణమైన గొర్రెల కాపరిగా ఉంటూ ఉన్నాడు. కానీ దేవుడు అతన్ని తీసుకెళ్ళి ఒక రాజుగా నిలబెడుతూ ఉన్నాడు. మనం దేవుని చేతిలో ఉంటే దేవుడు చాలా ఉన్నతమైన పాత్రగా దేవుడు మనల్ని మారుస్తాడు. దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. దావీదు చేతిలో రాయిని ఆలోచిస్తుంటే నాకు ఎప్పుడు అది అనిపిస్తుంది, మామూలుగా మనకు చాలా రాళ్ళు కనబడతాయి. కానీ దావీదు చేతిలో వచ్చిన రాయి వెళ్ళి గొలియాతుని చంపింది. మన జీవితంలో కూడా దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు దేవుడు గొప్ప అద్భుతాలు మనకు చేస్తాడు. మన జీవితంలో ఎన్నో బలహీనతలు ఉండొచ్చు. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయా, దేవుడు మారుస్తాడు. నీ జీవితంలో ఎన్నో బలహీనతలు ఉన్నాయా, దేవుడు మారుస్తాడు. నీ జీవితంలో ఒకవేళ కుటుంబాలు ఎన్నో సమస్యలు ఉన్నాయా, దేవుడు వాటన్నిటిని తీసి తిరిగి ఉన్నతంగా నిలబెడతాడు. గమనించండి, యేసు ప్రభువారు ఆయన ప్రాణాన్ని పెట్టాడు మన కొరకు. ఆయన ప్రాణాన్ని పెట్టిన దేవుడు మన ఉన్నతంగా మార్చడా? ఆయన ప్రాణమును పెట్టి తిరిగి లేచి మనల్ని జీవపు బాటలో నడిపించాడు. అయితే మన జీవితంలో ఈరోజు మనం ఏ రీతిగా ఉంటున్నాం ప్రశ్నించుకోవాలి. దేవుడు ఉన్నతమైన ప్రణాళిక మన కొరకు పరలోక రాజ్యాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉంటే మనమేమో దేవునికి విరోధముగా పాపము చేస్తూ ఉన్నామేమో, దేవునికి విరోధముగా చెడుతనంలోనికి మనం వెళ్తూ ఉన్నామేమో ప్రశ్నించుకుంటున్నామా? స్వీడన్ దేశంలో తెలుసా మీకు, మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాం. దేని నుంచి అంటే నీళ్ళ నుంచి మనం ప్రొడ్యూస్ చేస్తాం, ఎక్కువగా కొంతమంది బొగ్గు నుండి. కానీ స్వీడన్ కంట్రీ వరల్డ్లో టాప్ కంట్రీ. ఎందుకో తెలుసా, స్వీడన్ కంట్రీకి ఎలక్ట్రిసిటీ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తుంది తెలుసా, చెత్త నుండి ప్రొడ్యూస్ చేస్తుంది. మనకు పనికిరాని చెత్త, మనం డస్ట్బిన్లో వేసేసిన చెత్త వాళ్ళు తీసుకొని దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే ఇంగ్లాండ్ దేశంలో ఒకసారి కొన్ని టన్నుల చెత్తను, మిలియన్స్ ఆఫ్ టన్స్ చెత్తను స్వీడన్ కొనుగోలు చేసి ఏది చెత్తను తీసుకొని దాని నుంచి ఎలక్ట్రిసిటీని వాళ్ళు కనుక్కున్నారు. ఎందుకు చెప్తున్నానంటే మన జీవితము అంతే తక్కువగా ఉండొచ్చేమో, కానీ దేవుని చేతిలోకి మనం వెళ్ళినప్పుడు మనం యోగ్యమైన పాత్రగా మారుస్తాడు. దేవుడు ఉన్నతమైన ప్రణాళికను దేవుడు సిద్ధపరుస్తాడు. అందుకని యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే దేవుడు తిరిగి వారిని కట్టడానికి ఉద్దేశించినప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు.
దేవుడు చెప్తున్నాడు మనము పశ్చాత్తాపం పొంది దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన చేతిలో మనం ఉంటే మనకి ఇంకా హానికరమైన దినములను సమాధానకరమైన దినములు దేవుడు మనకు అనుగ్రహిస్తానని దేవుడు సెలవిస్తాడు. అదే రీతికి 31వ అధ్యాయంలో కూడా మనము చూసినట్లయితే 3వ వచనంలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను దేవుడు సెలవిస్తున్న మాట. దేవుని కృపలో మనం అందరం ఉండాలి అంటే దేవుని దగ్గర మనము పశ్చాత్తాపడాలి. ఆయన చేతిలోని పాత్రగా మనం వెళ్ళినప్పుడు అమూల్యమైన పాత్రగా దేవుని పాత్రగా మనల్ని దేవుడు మలుస్తాడు. అట్టి జీవితము మన జీవితంలో ఉండాలి అంటే మనం కూడా మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 అన్నాడు, మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన దమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. కాబట్టి దేవుని ముందు మనము మొరపెడదాం, దేవుని ముందు మన పాపాలను మనం ఒప్పుకుందాం. యిర్మీయా హెచ్చరించాడు, యూదా వారు వినలేదు, శ్రమల పాలవుతున్నారు. దేవుని వాక్యం మనల్ని కూడా హెచ్చరిస్తుంది, కానీ మనము సమయాన్ని సద్వినియోగపరచుకుందాం. దేవుని ముందు మనం పశ్చాత్తాపడదాం, తండ్రిని దేవునికి మొరపెడదాం, దేవా నా పాపమును క్షమించు ప్రభువా, నా అపరాధములు మన్నించు అని తండ్రిని దేవుణ్ణి వేడుకుందాం, తల ఉంచుదాం. మన జీవితంలో ఈ మట్టిలాగా మనలో కూడా ఎన్నో దోషాలు ఉండొచ్చేమో, నీటి బుడగ లాంటి దోషాలు, మట్టిగడ్డ లాంటి దోషాలు, రాళ్ళ లాంటి దోషాలు అనేకమైనవి మన జీవితంలో ఉన్నాయేమో. కానీ దేవుని చేతిలోనికి మనం వెళ్తే అమూల్యమైన పాత్రగా, విలువైన పాత్రగా, దేవుని పాత్రగా దేవుడు మలుచుకుంటాడు. కాబట్టి ఆయన చేతిలోనికి మనం వెళ్దాం. ఆయన చేతిలోనికి మనం వెళ్ళాలంటే పశ్చాత్తాపము, మారు మనసు ఒక్కటే మార్గం. కాబట్టి తండ్రి అయిన దేవుణ్ణి వేడుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనాలు ప్రభువా. యిర్మీయా భక్తుని ప్రభువా, కుమ్మరి వాణి ఇంటికి తీసుకెళ్ళి నువ్వు బోధించిన సత్యమును బట్టి స్తోత్రములైన మా బ్రతుకుల్లో మార్చమని వేడుకొంచున్నాం. పశ్చాత్తాప హృదయంతో మీ సన్నిధికి వచ్చేటకునైనా మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని వేడుకొంచున్నాం. మా పాపములు అపరాధములు మన్నించి ప్రభువా, ఇదిగోనైనా భవిష్యత్తులో మాకు సమాధానకరమైన దినమును అనుగ్రహించమని వేడుకొంచున్నామునైనా. తండ్రి యేసయ్య, నువ్వు మా కొరకు వచ్చినైనా ప్రాణమును పెట్టిన దేవుడు, నువ్వు ప్రాణము పెట్టినైనా మా పాపములు ఒప్పుకుంటే తిరిగి నీ దగ్గర చేర్చుకుంటావు కదనైనా. అలాంటి ఎఫ్ఎస్సి సంఘంతో మాట్లాడావు, వారు వినలేదు ప్రభువా. ఈరోజు మా సంఘంతో కూడా మాట్లాడుతున్నావు, మారు మనసు హృదయాలను మాకు మా సంఘంకు దయచేసి ఉన్నతమైన స్థితికి మేము ఎదుగుటకునైనా సహాయమును దయచేయమని వేడుకొంచు. ఎదుగునైనా మా సంఘమును మహాపరిచయనైనా ఇంకా 60 నలుగురంతలుగా ఫలింపచేయమని నజడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయం గడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సంఘ కాపరి డిజే అగస్టిన్ గారికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఒక 15 నిమిషాలు ఓపికగా ఉండాలని నేను సంఘానికి మనవి చేస్తున్నాను. మరి సంఘములో జరిగే కార్యక్రమాలన్నింటినీ కూడా చూసి దేవుని ఆశీర్వాదాలు పొంది వెళ్తాము. దేవుని పిల్లలకు మేలుకరము కనుక సార్.
చూడు ప్రభుని
బోధను నేర్పేడి, సాధులు ప్రభుకి సుబోధను నేర్పేడి, సజ్జన క్రైస్తవ పాజాయులకు సంతోషముతో ఇచ్చేడి వారిని ఎంతో దేవుడు ప్రేమించెను. మీకెవ్వరు లేకుండేడి దీనుల తక్కువలన్నిటి తీర్చుటకై, మీకెవ్వరు లేకుండేడి దీనుల తక్కువలన్నిటి తీర్చుటకై, నీ కపురక్షణ నీ తరలోనలు, నీ కపురక్షణ నీ తరలోనలు, ప్రకలతి చుట కొరకై సంతోషముతో నీ చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించెను. ఎంబడున గల ప్రభు ఏ సహెను, ఈయండి మీకీయం బడునని, ఈయంగల ప్రభు ఏ సహెను, ఈయని మరువక మదిని ఉంచుకొని, ఈయని మరువక మదిని ఉంచుకొని, ఈయవలయు మన ఏవులని కను సంతోషముతో నీ చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించెను. భక్తి కలిగి ప్రభు పనికి చుట బహు యుక్తమటంచుదారతో, శక్తి కొలది మన భూతి నుండియా, శక్తి కొలది మన భూతి నుండియా, సంతోషముతో తీర్చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించెను. సింతగవల సిన దంతయును సగును, సింతగవల సిన దంతయును సగును, వినయ మనసు గల విశ్వాసులకు సంతోషముతో తీర్చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించెను. అందరం లేచి నిలువబడి ముగింపు కీర్తన పరలో ప్రార్థన ఆశీర్వాదముతో నేటి ఆరాధన ముగించుకుందాం. యేసు దేవుడుండగా ఏటికి వెలవవలయు ఎప్పుడు నాకు పండుగా, అభయ 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 ఎప్పుడానంద ఆనంద ఆనంద శ్రయాంబు దివ్యమైన దుర్గము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు ఇలాగు అలాగే నిలవెనుగాక, మన దినాహారము దయచేయము, మరణస్తులు మేము క్షమించే ప్రకారం క్షమించు, మమ్మల్ని శోధనలోకి ఏకాక్యం తప్పించు, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవన్నవి తండ్రి. మనలను ప్రేమించిన మన తండ్రి అయిన దేవుని ప్రేమ సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నాను సెలవిచ్చిన మన ప్రభువనే శ్రీక్రీస్తు వారి కృపాక్షేమము పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సమాధానము చేరిన మీ అందరితో, మీ కుటుంబములతో, మరియు తమ తమ ఉద్యోగములలో ఉత్తమ అవార్డు పొందిన సంఘస్థులకు, నామకరణం చేయించుకున్న తల్లిదండ్రులు ఆ బిడ్డ ఈవెన్కి, అలాగే
సమస్యలు బాధల రోగంతో ఉన్న ప్రియులకు ఇప్పుడు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రతి చోటని సాక్షి